దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక మీ అందరికీ హృదయపూర్వకమైన వందనలు తెలియపరుస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక అమూల్యమైన శ్రేష్టమైన ఈవుల్ని మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో ఏ మాట కూడా ఒక పుల్లైన సున్నా అయినా అది వ్యర్థమైనది నిష్ఫలమైనది కానే కాదు ఎంతో శ్రేష్టమైనవి ఒక్కొక్క సందర్భానికి ఆ వాక్యం అది అమర్చబడి అలవర్చబడి ఉంటుంది ఈరోజు మనం దాటుకుని చదువుకుంటూ వెళ్ళిన వాక్యం రేపటి రోజు ఆ వాక్యమే మనకు ఆదరణగా నిలుస్తుంది ఈరోజు మనం చదువుకుంటూ వెళ్ళిన వాక్యం ఒకరోజున్న మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది అంటే ఏ సందర్భానికి తగినట్లు ఆ సందర్భానికి వాక్యం మనతో మాట్లాడేది వాక్యం మనకు బలాన్నిచ్చేది వాక్యం మనల్ని హెచ్చరించేది ఏ వాక్యం కూడా నిష్ఫలంగా నిరుపయోగంగా వ్యర్థంగా వ్రాయబడినది ఒక్క పొల్లైనా ఒక సున్నా అయినా కూడా లేదు వాక్యం బోధిస్తున్నప్పుడు కూడా నీకు అవసరం లేని మాట మరెవనుకో అది అది అతి అవసరమై ఉంటుంది పరిశుద్ధాత్ముడు వాని కొరకే అది మాట్లాడాడు వానికి అవసరం లేని మాట నీకు ఉపయోగకరంగా ఉంటుంది నీకు ఉపయోగం లేని మాట మరొకరికి ఎంతో అవసరమై ఉంటుంది అన్నప్పుడు ఏ మాట కూడా వ్యర్థమైనది కానే కాదు పరిశుద్ధ ఆత్మని యొక్క క్రియలు ఏవి కూడా నిష్ఫలముగా నిరర్ధకంగా ఉండనే ఉండవు అనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోనే మర్చిపోకూడదు అన్నీ కూడా పుట్టము వేయబడినవి ఆయన మాటలన్నీ పరిశోధింపబడినవి అంటే అజ్ఞానంగా మాట్లాడినవి కావు ఆయన ఆచితూచి ఏది శ్రేష్టమైనది ఏది ఘనమైనది ఏది మహిమకరమైనది ఏది అవసరమైనది అని ఆయన ఆచితూచి అవసరతను బట్టి ఆయన మనకు అనుగ్రహింపబడిన జీవపు ఊటలు దేవుని మాటలు దేవుని మాటల దగ్గర ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యంగా కూర్చోకూడదు దేవుని మాటల దగ్గర ఎప్పుడు అజ్ఞానంగా కూర్చోకూడదు వాక్యాన్ని గురించి మనం మరొక మాట ఏం చదువుతామంటే అది రెండు అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము అనే మాట అంటే ఈ రెండు అంచులు కలిగిన ఈ వాడి అయిన ఖడ్గాన్ని సరైన రీతిలోనే పట్టుకోవాలి లేని ఎడల రక్తపాతం అవుతుంది లేని ఎడల మనకు గాయం అవుతుంది లేని ఎడల అది మనకు నొప్పిని కలిగిస్తుంది రెండు అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం అంటే ఆ ఖడ్గాన్ని ఏదో వేరే ధ్యాసతో పట్టుకుంటే నీకు బాధే కలుగుతుంది నీకు గాయమే కలుగుతుంది సరి అయిన రీతిలో ఆ రెండు అంచులు కలిగిన ఆ వాడి అయిన ఖడ్గాన్ని జాగ్రత్తగాను పదిలంగాను పరిశుద్ధంగాను జ్ఞానంతోను ఆ వాక్యాన్ని మనం పట్టుకున్నప్పుడు ఆ వాక్యం ఏ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిందో ఏ ఉద్దేశంతో మనకు అనుగ్రహింపబడిందో ఏ ఉద్దేశంతో ఆయన మన యుద్ధకు ఆ వాక్యాన్ని పంపాడో ఆ ఉద్దేశం సంపూర్తి అవుతుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు అలా మన వాక్యులు మనం గమనించినప్పుడు శ్రేష్టమైనవి ఎన్నో ఉన్నాయండి ఘనమైనవి ఎన్నో ఉన్నాయండి అమూల్యమైన ఆశీర్వాదాలు అమూల్యమైన శక్తి కలిగినటువంటి అద్భుతం కలిగే అనుభవాలు ఎన్నో ఉన్నాయి అయితే అవి ఎందుకొరకు ఉన్నాయి అనేది మనం గ్రహిస్తే వాటిని మనం ఉపయోగించుకోగలుగుతాం వాటిని మనం అన్వయించుకోగలుగుతాం వాటిని మనం వాడుకోగలుగుతాం వాటి యొక్క నెరవేర్పుని మనం చూడగలుగుతాం అది ఎందుకు వరకు అక్కడ ఉందో మనకు తెలియకపోతే దాన్ని మనం ఉపయోగించుకోలేం కదా చూడండి అక్కడక్కడ పెద్ద పెద్ద భవంతుల్లో గ్యాస్ లాంటి సిలిండర్స్ తగిలించి ఉంటారు అవి మనకు తెలియదు అనుకోండి అపాయం వచ్చినప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మనం వాటిని గుర్తించకపోతే వాటి యొక్క ఉపయోగం మనకు తెలియకపోతే వాటిని ఉపయోగించుకొని మేలు మనం పొందలేమండి ఆ గ్యాస్ సిలిండర్ లాంటివి అక్కడక్కడక్కడ తగిలిచ్చి ఉంటారు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాటిని మనం ఉపయోగించుకొని ఆ మంటలు ఆర్పవచ్చు అది మనకు తెలియదు అనుకోండి జరగవలసిన ఘోరం జరిగిపోద్ది ఆ తర్వాత ఎవరైనా తెలిసిన వాళ్ళు వచ్చి అరే బాబు అక్కడ ఆ సిలిండర్స్ ఉన్నాయి కదా వాటిలో అడుగుకపోయారా అని అంటే మన తెల్లమోకం వేస్తాం నాకు తెలియదు కదండి అని చెప్తాం వాక్యుల్లో కూడా ఎన్నో శ్రేష్టమైనవి మన కొరకు ఆయన దాచి ఉంచి పెట్టాడు అందుకే పరిశుద్ధ గ్రంథం అనేది ఒక ఘని అందరు చెప్పండి ఒక ఘని ఘని మాత్రమే కాదు అది మనకు వినబడే ఒక ధ్వని ధ్వని మాత్రమే కాదు అది మన హృదయాల్లోనికి చొచ్చుకుపోయే ఒక శక్తి కలిగిన సాధనం అనేది మనం మర్చిపోకూడదు ఏ ఒక్కదానికి మాత్రమే ఆశీర్వాదాలకు మాత్రమే ముడిప ముడిపెట్టి చూడకూడదు వాక్యాన్ని కొంతమంది ఆశీర్వాదాలకి మాత్రమే తెరుస్తారు పరిశుద్ధ గ్రంథాన్ని నేను చాలాసార్లు చెప్తుంటాను కదా ఆశీర్వాదకరమైన మాటలే చదువుతారు వేరే వేరే మాటలు వాళ్ళు చదవరు యహోవా నా కాపరి నాకేమీ లేదు ఆ వాక్యం ఒక్కటే నాకు ఏమీ లేదా నాకు లేమి లేదా అని అంటే కూడా దాని వ్యత్యాసం వాళ్ళకి తెలియదు ఆశీర్వాదకరమైన మాటలు మాత్రమే నీ పిండి పిసుకు తొట్టే నీ నూనె బుడ్డే అయిపోదు తరలిపోదు తగ్గిపోదు ఇలాంటి మాటలే చదువుతారు వాళ్ళు ఇక వేరే విషయం అంటే వాళ్ళు ఆశీర్వాదమునకు మాత్రమే వాక్యం దగ్గరికి వెళుతారు ఒక్క కోణంలో మాత్రమే వాక్యం క్రియేట్ చేసేది కానే కాదండి అపవిత్రతను తొలగించడానికి ధైర్యాన్ని చేకూర్చడం ఇలాగా ఎన్నో విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చదవవచ్చు అయితే ఈరోజు నేను మీతో చెప్పాలనుకునే కొన్ని మాటలు ఏంటంటే వాక్యములో కొన్ని అమూల్యమైనవి ఉన్నాయి ఆ అమూల్యమైనవి దేని కొరకు అనేది ఒక రెండు మూడు మాటలతో క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను ఈ అమూల్యమైన శ్రేష్టమైనవి దేని కొరకు ఇవ్వబడ్డాయి అనేది నేను మీతో చెప్తాను మొదటిగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే పేతులు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వాక్యంలో ఒక మాట మీరు చదువుతారు అమూల్యమైన చాలండి ఇక్కడ మనం అమూల్యమైన రక్తము అనే మాట మనం చదువుతాం చెప్పండి అందరూ అమూల్యమైన రక్తము ఈ రక్తము దేని కొరకు ఇవ్వబడింది ఎందుకు ఈ అమూల్యమైన రక్తము రక్తం లేని జీవి ఇంచుమించుగా ఏవి కూడా లేవు అన్నిటికీ ప్రాణం ఉంది అని అంటే దానికి రక్తం ఉంటుంది నాకు తెలిసి ప్రాణముండి రక్తం లేనిది ఏది కూడా లేదు ఎంతో కొంత రక్తం ఉంటుంది అసలు రక్తమే ప్రాణం ఓకే ప్రాణం ఉన్న ప్రతి జీవికి మరి రక్తం ఉంటుంది అయితే ఈ రక్తం యొక్క విలువ ఏంటి యేసుక్రీస్తు కూడా కొరకు రక్తం చిందించడానికి లోకానికి వచ్చాడు ఆయన మరొక కార్యకలాపాలలో తన కావడానికి రాలేదు వేరే వేరే కార్యక్రమాలలో ఆయన నడిపించబడడానికి ఈ లోకానికి ఆయన రాలేదు ఈ లోకానికి ఆయన దిగువచ్చిన ఏకైక తాత్పర్యం ఏంటంటే ఆయన రక్తం చిందించడానికి ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చడానికి ఆయన పవిత్రమైన రక్తాన్ని ఈ లోకంలో అనుగ్రహించి మరి ఆయన చనిపోవడానికి ఈ లోకానికి ఆయన దిగువచ్చిన సంగతి మనందరికీ కూడా ఎరుకయే అయితే ఈ రక్తము యొక్క విలువ ఏంటి దేనికి ఈ అమూల్యమైన రక్తము అనేది ఈ వాక్య భాగంలో మనం గమనించినప్పుడు మొదట ఈ వాక్యంలో మనం గమనిస్తాము విమోచించబడుటకు అనే విషయాన్ని ఈ వాక్యంలో మనం గమనిస్తాం అంటే ఈ అమూల్యమైన రక్తం దేని కొరకు అనంటే విమోచించబడుటకు లేలుయా ఈ రక్తము వలన మనం విమోచించబడాలి ఈ అమూల్యమైన రక్తాన్ని గుర్తించిన వారమే అయితే ఈ అమూల్యమైన రక్తం యొక్క రహస్యం మనకు తెలిస్తే ఈ అమూల్యమైన రక్తం యొక్క ఆ విలువ మనం ఎరిగిన గుర్తించిన వారమే అయితే ఇది దేని కొరకు అంటే విమోచించబడడానికి మరి ఇంకా నువ్వు ఎందుకు విమోచించబడట్లేదు ఇంకా నువ్వు ఎందుకు విమోచన పొందలేదు అనే ప్రశ్న ఈ పూట నీ అంతరంగానికి నువ్వు వేసుకోవాలి ఆయన రక్తం మన కొరకు కార్చబడింది కదా ఆయన రక్తం మన కొరకు చింతించబడింది కదా ఆయన రక్తం మన కొరకు కార్చబడింది కదా మరి ఈరోజున ఇంకా విమోచించబడలేని బంధకాలలో ఈరోజున మనం బ్రతుకుతున్నాము మనం నిలిచి ఉన్నాము అని అంటే కారణం ఏంటంటే ఆ అమూల్యమైన రక్తం యొక్క ఆ విలువ మనకు తెలియబడలేదు చాలామంది చెప్తుంటారు ఏమండి మీరు రక్షించబడ్డారా అని అడిగితే చిరునవ్వు నవ్వుతారు ఇంకా గనక మనం బలవంతం చేసి గట్టిగా మాట్లాడితే రక్షించబడాలని అనుకుంటున్నానండి నా కోసం మీరు ప్రార్థనలో పెట్టండి అని మరల ఆ పూలదండ మనకే వేస్తారు ఏమని ప్రార్థనలో పెట్టమని ప్రార్థనలో పెట్టాల్సింది మనం కాదు నా కొరకు ఒక పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం కార్చబడి ఉంది ఆ రక్తం ఎవరి కొరకు కార్చబడింది దేని కొరకు కార్చబడి కార్చబడింది అనే వివేకమైన మనస్సు తనకు కావాలి ఈ వివేకమైన మనస్సు తనకు ఉండాలి ఆ ఆశ వారికి కలగాలి కొందరు చూడండి తల్లిదండ్రులైన వాళ్ళు పెద్దలైన వాళ్ళు భర్త కొరకు భార్య భార్య కొరకు భర్తగా ఉన్నవాళ్ళు ఓ కన్నీటి ప్రార్థన చేస్తుంటారు ఆ కన్నీటి ప్రార్థన కళ్ళతో చూస్తూ కూడా కొంతమంది తమ హృదయాల్ని రాత్రి గుండెలాగా చేసుకుంటుంటారండి ఎందుకు వీళ్ళు కన్నీళ్లు కారుస్తున్నారు ఎందుకు వీళ్ళు ఇలాగ ప్రార్థన చేస్తున్నారు ఎందుకు ఇలా ఇలాగ ఆవేదన చెందుతున్నారు అన్ని వాళ్ళ హృదయాలలో అదేంటో ఒక చేతగాని తనంగా చేతగాని పనిలాగా వాళ్ళు భావిస్తుంటారు ఎందుకని వాళ్ళ హృదయం రాతిగుండెలాగా మార్చబడిపోతుంది వాళ్ళ హృదయం కాఠిన్యమైపోతుంది అంటే ఆ రక్తము యొక్క విలువ తెలియక తాను విమోచించబడడానికి తాను తప్పించబడడానికి తాను మరి ఆ కట్లు తెప్పబడి స్వతంత్రుడకు అతని కొరకు ఒక పరిశుద్ధమైన పవిత్రమైన రక్తం కార్చబడి ఉంది అది మరణంలో నుంచి విమోచించేది శాపములో నుంచి విమోచించేది పాపములో నుంచి విమోచించేది ఇంకా చెప్పాలంటే అది ఒక క్షమింపబడిన నాశనకరమైన అనుభవంలో నుంచి మనల్ని విమోచించుటకు కార్చబడిన అమూల్యమైన రక్తము అనేది మనం మర్చిపోకూడదండి నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం పదమూడవ వాక్యంలో చక్కటి మాట మీరు చదువుతారు మీకు బాగా తెలుసు ఆ వాక్యం నిర్గమాకాండం పన్నెండు పదమూడు మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును ఆ వినండి ఇక్కడ ఆ రక్తము ఒక గుర్తుట అందరూ చెప్పండి ఆ రక్తము ఒక గుర్తు నేను క్రైస్తవుడిని అనుకుంటే ఆ క్రైస్తవుడు విమోచించబడి ఉండాలి విమోచించబడిన వానికి రక్తం ఒక గుర్తు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను ఆ రక్తపు గుర్తులు ఈరోజున మన మీద ఉన్నాయా మన కుటుంబం మీద ఉన్నాయా అనేది ఈరోజు మనం వివేచించాలి విమో మనం ఆలోచించాలి ఎందుకంటే క్రైస్తవ్యం అనేది ఆచారం కాదు క్రైస్తవ్యం అనేది ఒక ఆనవాయితీ కాదు మా అమ్మ క్రైస్తవురాలు మా నాన్న క్రైస్తవుడు మేము క్రైస్తవ కుటుంబము ఇంకా మా తాత ముత్తాతల దగ్గర నుంచి మేము క్రైస్తవులుగా వస్తున్నాము ఒక ఆచారం కాదు క్రైస్తవ్యం ఆ క్రైస్తవ్యము అనేది ఒక విమోచనతో కూడింది ఈ విమోచించబడిన ప్రజల యొక్క ఆ ఆనవాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ముద్రించబడి ఉంటారు ఆయన పరిశుద్ధమైన పవిత్రము యొక్క పవిత్రమైన రక్తము యొక్క గుర్తులు ఆ గుమ్మముల మీద కనబడాలి కనబడాలియా మన కుటుంబము గుమ్మాల మీద ఏ గుర్తులు ఉండాలంటే రక్తము యొక్క గుర్తులు అంటే ఒక ముద్ర నువ్వు రక్షించబడ్డావు అనడానికి క్రీస్తునిఫీములు ఉదయించాడు అనడానికి ఆయన నీ కుటుంబానికి రక్షకుడై ఉన్నాడు ఆయన నీకు కాపుదల అయి ఉన్నాడు నీకు పోషకుడై ఉన్నాడు ఆయన నీ కుటుంబానికి అధిపతి అయి ఉన్నాడు నా కుటుంబము ఒక పవిత్రుడైన దేవుని యొక్క రక్తముతో ముద్రించబడినది అనడానికి ఒక గుర్తు ఈ యొక్క రక్తం అమూల్యమైన రక్తం ఏదో సెలవు గుర్తు తెలుసుకోవడానికి కాదు యస్సు ఫోటో బిగించి ఆయన రక్త శక్తమై రక్తం కారుస్తున్నట్లుగా ఒక ఫోటో బిగించుకొని దానికి మాత్రాన కాదు ఆ కుటుంబానికి ఆ రక్తము యొక్క గుర్తులు కలిగి ఉంటారట ఆ రక్తమును చూచి నశింప చేయక నేను దేశమును పాడు చేయి చుండగా సంహరించుటకు తెగులు మీదకి రాదు చూసారండి ఆ గుర్తులు ఉన్న ఆ ఇంటిని ఆయన తెగులు బారి పడకుండా నాశనం ఆ కుటుంబానికి కలగకుండా ఆయన విమోచించి తప్పించి రక్షించి ఆ కుటుంబాన్ని ఆయన పోషిస్తాడు స్తోత్ర కలుగురుగాక అంటే ఈ రక్తము యొక్క ఆ విలువ ఈ అమూల్యమైన రక్తము యొక్క ఆశీర్వాదం ఏంటి అని అంటే విమోచన సంహారము ఆ వీధులలో తిరుగుతున్నప్పుడు మరణ గోష పట్టణంలో వినబడుతున్నప్పుడు తెగుళ్ళు ఆ దేశాన్ని అలుముకుంటున్నప్పుడు పలు విధములైన తెగుళ్ళు చేత ఆ ప్రజలు అల్లాడిపోద్దు తల బ్రతకడానికి వాళ్ళకి ఎలాంటి ఆధారము కానరాని ఆ అంధకారపు ఛాయలు ఛాయలలో ఈ రక్తం ఆ నాశనము నుండి ఆ తెగులు నుండి ఆ క్షామము నుండి విమోచించే రక్తం ఇదిగో ఈ పవిత్రమైన అమూల్యమైన రక్తం హలో లూయా అయితే ఈరోజున మనం ఎందుకు విమోచించబడిన వారం కాలేకపోతున్నాము ఇంకా అదే శాపంలో అదే బంధకాలలో అదే నాశనంలో అర్థమవుతుందండి ఆ అలువు కొనిన ఆ చీకటిలోనే ఇంకా ఎందుకు మగ్గిపోతున్నావు నీ కొరకు విమోచన కొరకై నీ రక్షణ కొరకై చింతించబడిన ఈ అమూల్యమైన రక్తం నీ కొరకు వేచి ఉన్నది అనే విషయాన్ని ఈ కూడికలో ఈ సందేశం ద్వారా మీరు గుర్తించాలని నేను ఆశిస్తున్నాను ఇక రెండవది ఈ రక్తం దేని కొరకు అనంటే యోహాన్ సువార్త ఆరవ అధ్యాయం యాభై నాలుగవ వాక్యాన్ని మీరు చదువుతారు యోహాన్ సువార్త ఆరవ అధ్యాయం యాభై నాలుగవ వాక్యం యాభై ఆరవ వాక్యం

అంటే ఈ అమూల్యమైన రక్తం ఎందుకు ఇవ్వబడింది అంటే మనం జీవమును పొందుకొనుటకు స్తోత్రం మొదటేమో మొదటేమో విమోచించబడుటకు రెండేమో మనం నిత్య జీవము పొందుటకు ఏం చేయాలి నిత్య జీవం పొందుటకు దాన ధర్మాలు చేయాలి పుణ్యక్షేత్రాలు కట్టాలి సలింద్రాలు కట్టాలి సత్రాలు కట్టాలి సంబాలు పోగు చేయాలి వీటి వలన కాదండి ఈరోజు చాలామందికి తెలియక ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాత్రమే మనం నిత్యజీవము గలవారం అవుతాము మనము పుణ్యలోకానికి వెళ్తాము మనం దైవరాజ్యానికి వెళతాము అని మనం అనుకుంటున్నాము కానీ అది మన భ్రమ మన భ్రమ పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము కొన్నేళ్ళు కూర్చి ఆయన దాన ధర్మాలు చేసేవాడట పుణ్యకార్యాలు చేసేవాడట ఎంత భక్తి కలిగిన వాడట ఎంత ప్రార్థన పరుడట ఇవన్నీ మంచి లక్షణాలు అతని దగ్గర ఉన్నప్పటికీ దేవుడు అన్నాడు నీవు అపోస్తుని దైవ సావుకుని పిలిపించుకుని తీసుకొచ్చుకొని నీవు వాక్యం చెప్పించుకో నీ కుటుంబం పరిశుద్ధాత్మను పొందుకోవాలి నీ కుటుంబం సర్వసత్యంలోనికి రావాలి దేవుని వాక్యాన్ని నువ్వు గ్రహించగలగాలి దేవుని వాక్యము యొక్క లోతుల్లోనికి నువ్వు వెళ్ళగలగాలి సత్యంలో నుంచి సత్యములోనికి నువ్వు వెళ్ళాలి ఆ పరిశుద్ధాత్మ మిమ్మల్ని పూర్తిగా చేయాలి అంటే పుణ్యకార్యాలు గొప్ప కార్యాలు చేసినంత మాత్రాన కాదు సంవత్సరం అంతా వ్యాపారాలు చేసి సంవత్సరం అంతా ఏమంటారంటే మోసాలు చేసి సంవత్సరానికి ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం కానికి ఇచ్చేసి వచ్చిన వచ్చినంత మాత్రాన కాదు కొంతమందికి తెలియక సంవత్సరం అంతా చేయాల్సిన మోసాలన్నీ చేస్తారు సంవత్సరానికి ఒకసారి వెళ్ళి చేసిన మోసంతో వచ్చిన డబ్బుల్లో కొంత భాగం దేవునికి ఇచ్చేసి వస్తారు ఆ భాగంలో దేవుణ్ణి కూడా గలిపేస్తారు వాళ్ళు వీటి వలన కాదట ఒక వ్యక్తి నిత్యజీవము కలవాడు కావాలి నిత్య జీవము కలవాడు కావాలి అని అంటే అర్థం ఏంటంటే దేవుడు నరునిని మనిషిని నిత్య జీవము కలిగిన వాణిగా చేశాడు చప్పట్లు కొట్టండి గట్టిగాను హలేయా హలలుయా అతనికి మరణము లేదండి దేవుని చేత చేయబడిన నరునికి దైవ ప్రణాళికలో దేవుని సంకల్పంలో దేవుని యొక్క ఉద్దేశంలో నరునికి మరణం లేనే లేదు మరి మరణం దేని ద్వారా వచ్చింది పాపము వలన వచ్చింది దేవుని ఉద్దేశంలో మనిషికి మరణం ఎందుకు లేదు మరణం అంటే దేవునికి కూడా మరణం లేదు ఆయన సజీవుడు ఆయన స్వరూపంలో ఆయన పోలుగు చొప్పున చేయబడిన నరునికి కూడా మరణం లేదండి డెబ్భై సంవత్సరాలు బ్రతకాలి ఎనభై సంవత్సరాలు బ్రతకాలి ఆరు వందల సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు ఏడు వందల సంవత్సరాలు బ్రతకాలి ఏనాటికైనా నువ్వు మట్టిలో కలిసిపోవలసిందే అని దేవుడు ఎప్పుడు కూడా ఆశించలేదు అలా ఉద్దేశించలేదు దేవుని ప్రణాళిక అది కానే కాదండి మరి దేవుని ప్రణాళిక ఏంటంటే నేను ఎట్లాగైతే అమరత్వం కలిగిన వాడనై ఉన్నానో అలాగుననే నా చేతి పని కూడా నా చేతి పని అయిన వాడు కూడా అమరత్వం కలిగి ఉండాలి హలో నిత్య జీవము కలిగిన వాడే ఉండాలి సజీవనగా బ్రతకాలి అతడు జీవము కలిగిన వ్యక్తిగా కొనసాగించబడాలని ఆ దైవ ప్రణాళిక అయితే పాపము ఏం చేసింది మరణాన్ని కొని తీసుకొని వచ్చి పెట్టింది మానవునికి ఈ మరణ శాస్త్రం ప్రతి వ్యక్తికి అది వ్రాయబడింది అయితే ఒకటే ప్రభు మరొక ఉద్దేశం ఏంటి అని అంటే ఈ మరణం అనే మలుపు ద్వారా మరలా మనిషి అగాధంలోనికి వెళ్లకుండా నిత్య జీవములోనికి రావాలి చూడండి మనిషి లోకాన్ని విడిచిన తర్వాత రెండు మార్గాలు కనిపిస్తాయి మనం అనుకున్నట్టు చచ్చిన తర్వాత తక్కిడో బిక్కుడో ఎవడు చూసాడేంటి చచ్చిన తర్వాత ఏమవుతుందో ఏంటి అనే అమాయకులు ఎవరు ఉండకండి ఎవరు చూసారేంటి కాదు నిర్ణయించిన దేవుడే దిగువచ్చి మనతో చెప్పిన సత్యం ఇది మనం లోకాన్ని విడిచిన తర్వాత రెండు మార్గాలు మనకు కనిపిస్తాయి అదేంటంటే పాపము వలన వచ్చిన జీతము అనే శాశ్వతమైన మరణం ఒకటి ఉంటుంది అలాగే విధేత వలన కలిగిన నిత్య జీవం ఒకటి ఉంటుంది అది శాశ్వత జీవం అయితే ఆయన మన ఎడల సంకల్పించింది ఏంటంటే ఈ మరణం మలుపు ద్వారా మనము మలచబడిన మార్చబడిన వారమై నిత్యజీవం వైపు రావాలి ఆ నిత్యీవాన్ని మనం పొందుకోవాలి అని ఆయన పవిత్రమైన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తాన్ని ఆయన కార్చాడంటండి ఎందుకని అమూల్యమైన పవిత్రమైన రక్తం కార్చింది అని అంటే మనకు జీవము కలుగునట్లు మానవునికి సంప్రాప్తమయ్యే ఆ రెండవ మరణం అది బహుభయంకరమైనది అక్కడ ఏముంటుంది అంటే పండ్లు కొరుకుట ఏడ్చుట ఇంకా వేదన కలిగించే స్థలం నేను ఒకసారి ఆలోచించాను ఏంటి వేదన అక్కడ ఏంటండి వేదన కలిగించే అనుభవాలు ఏముంటాయి ఒకవేళ అక్కడ ఏమైనా వేదన కలిగించి అంటే మలమల మలమలమాడే ఎండ ఏమైనా ఎక్కువగా ఉంటుందా ఎందుకు వేదన కలుగుతుంది అంటే జీవించినంత కాలమట నాకు పరిశుద్ధాత్మని ఆలోచన నాకు కలిగినప్పుడు భయమేసిందండి నాకు కూడా ఏంటంటే అక్కడ వేదన పళ్ళు కొడుకుంటా ఇంకా ఏడుపులు ఎందుకంటే దేనిని బట్టి అనంటే మనకు జ్ఞానోదయం కలుగుతుందటప్పుడు అప్పుడు మనం ఏడ్చి ప్రలాపించి పళ్ళు కొరుక్కుంటూ వేదన కలిగే విషయం ఏంటంటే దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు నాకు సమయం ఇచ్చాడు దేవుడు నాకు తరుణం ఇచ్చాడు ఆ తరుణాన్ని పోగొట్టుకున్నాను ఈ స్థితికి వచ్చేసాను నాకు ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకున్నాను దేవుడు నాకు ఇచ్చిన ఆయుషును పోగొట్టుకున్నాను అని ఈ లోకంలో మనం బ్రతికిన బ్రతుకును తలంచుకొని ఆ రోజున ఆ అగ్నిలో కాలుతున్నప్పుడు ఆ వేదన అంత ఇంత వేదన ఉండదంటండి నరకంలో నరకులో ఉన్నవాళ్ళు అగ్నిలో కాలేవాళ్ళు ఎందుకు వేదన పోయాడేది అని అంటే వాళ్ళకి ఈ గత జీవిత జ్ఞాపకం వస్తుందట దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు ఎంత ఆయన నా కొరకై పూటపడ్డాడు ఎంత సమయం ఇచ్చాడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు అన్నీ నేను పోగొట్టుకున్నానే అన్నీ నేను పోగొట్టుకున్నానే సద్వినియోగపరుచుకున్న వాళ్ళు ఏమో శాంతియుతంగా అదిగో ప్రశాంతంగా ఉన్నారు నేను పోగొట్టుకోబట్టే కదా ఈ అగ్నిలో కాలిపోతున్నాను ఈ అగ్నిలో ఆహుతి అయిపోతున్నాను అని తలంచినప్పుడల్లా తలంచినప్పుడల్లా అది వేదనగా మార్చబడుతుందట అది ఎవరు తీసివేయలేని ఆవేదన అది ఏదో కొంతకాలం ఇంతకాలం కాదు అక్కడ సదాకాలం వాళ్ళు వేద వేదన పడుతూనే ఉంటారంటే అన్నప్పుడు ఈ దేవుని దేవుడు మనకిచ్చిన ఈ చిన్న ఈ ఆయుషాన్ని ఈ జీవిత దినాల్ని మనం ఎంత పదిలంగా ఎంత ఆశ్రాదకరంగా మనం మనచుకోవాలనేది మనం గుర్తించాలండి ఎందుకంటే ఈ దినములను గూర్చి మనం ఒక రోజున వేదన పడే అనుభవం ఒకటి ఉంది ఈ దినములను బట్టి సంతోషించే అనుభవం ఒకటి ఉంది మరి ఎటుగా నీ ప్రయాణం ఎటుగా నీ యొక్క మార్గం మన ఇళ్ళ ఆయన సంకల్పం మాత్రము మనం నిత్య జీవము గలవారమై సచ్చిన అనుభవాలలో కాకుండా నిత్య జీవము కలిగిన వారమై మనం ఆయనతో జీవించాలని మనం ఆయనతో బ్రతకాలని మనం ఆయనతో వసించాలని ఇదిగో ఈ పవిత్రమైన పరిశుద్ధమైన రక్తం అమూల్యమైన రక్తాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదండి ఈ రక్తం తిని సారీ ఈ శరీరమును తిని ఈ రక్తమును త్రాగువాడు ఇదిగో ఇక్కడ ఉన్న ఈ రక్తం నాకు సాదృశ్యమైన ఈ ద్రాక్ష రసం సాక్షాత్తు ఏంటి అని అంటే ఏదో జ్యూస్ కాదు ఇది ఇది ఆయన రక్తానికి సాదృశ్యం మీలో ఎవరైనా ఈ రక్తాన్ని రక్తంగా విమోచించక వివేచించక సారీ వివేచించక ఈ రక్తాన్ని మీరు కాళ్ళతో త్రొక్కుకుంటూ ఈ రక్తాన్ని తొలగదోసుకుంటూ ఈ రక్తానికి మీరు ఎడముఖం పెడముఖం పెట్టి వెళ్ళిపోతే ఈ రక్తంలో ఎవరు కూడా పాలిపాగోస్తులు కాకపోతే ఆ రక్తాపరాధం మీ మీద నిలిచి ఉంటుందనే విషయాన్ని మర్చిపోకూడదండి ఆయన గాయపరచబడి ఆయన సిరువులో ఆకాశానికి భూమికి ఎత్తబడి మధ్యకు ఎత్తబడి ఆయన పిండబడి ఆయన పరిశుద్ధమైన అమూల్యమైన రక్తం ఆయన నీకు అనుగ్రహించాడు అది పొందలేకపోవడం నీ అవివేకం నీ అజ్ఞానం దానిని నీవు అనుభవించలేకపోవడం ఆ రక్తమును త్రాగి నిత్య జీవము గలవాడవు కాలేకపోవడం నీ యొక్క బలహీనత అనే విషయాన్ని గుర్తించాలి ఆయన ఏం కోరుతున్నాడు మీరు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండుటకు నా మరణ ప్రధానములను జ్ఞాపకము చేసుకున్నటకు ఈ నా రక్తంలో మీరు పాలు బాగస్తుల కండి ఈ రక్తం మీకు జీవాన్నిస్తుంది ఈ రక్తం మీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది మిమ్మల్ని సజీవునిగా నిలుపుతుంది ప్రా ఎవరైతే ఈ రక్తమును త్రాగి ఎవరైతే ఈ శరీరాన్ని తింటారో వారిలో ఆయన క్రియలు ప్రారంభమవుతాయి ఆయన రక్తంగా వివేచించి ఆయన రక్తంగా యోచించి విశ్వసించి ఈ యొక్క బలంలో మనం పాలు పొందుతున్నాం కనుక మనం నిత్య జీవము కలవడం మొగుటకు ఆయన మనకు అనుగ్రహించాడు మీలో ఎవరికైనా ఈ భాగ్యం లేకపోతే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ బాప్తిసాలు ఇచ్చాము నూట డెబ్బై మంది బాప్తిని పొందారండి నూట డెబ్బై మంది తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలో నూట డెబ్బై మంది బాప్తి పొందారు వాళ్ళంతా దేనికి బాప్తి పొందారు మతాన్ని పుచ్చుకోవడానికి కాదు మతంలో చేరడానికి కాదు బాప్తిస్మము అనేది మతం కాదు వాళ్ళంతా నూట మంది ఈ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో వాళ్ళు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో వాళ్ళు బాప్తిజం పొందారు అంటే ఏంటంటే నూట డెబ్బై మంది నిత్య జీవు గల వారి ఉండుటకు వాళ్ళు ప్రభులు ధరించుకున్నారు హలో ఆయనను ధరించుకున్న వారిలో ఒక నూతన జీవం ప్రారంభమయ్యింది పాపముల నిమిత్తమై వాళ్ళు చనిపోయి పాపముల నిమిత్తమై సమాధి చేయబడి వాళ్ళు నూతన జీవము గలవారై బ్రతుకుటకు వాళ్ళు ఆయన పునరుద్ధాన శక్తిలో పాలొంది వాళ్ళు లేపబడ్డారు మీలో ఇంకా అలాంటి అనుభవం లేకపోతే ప్రిల్లర ఇప్పటికైనా మీకు ఇస్తున్న అవకాశం ఈ అవకాశాన్ని జార విడుచుకొని ఈ దినమును బట్టి ఒక రోజున వేదన పడకుండా ఇచ్చిన ఈ అవకాశాన్ని జార విడుచుకొని ఈ అవకాశాన్ని జార వివిడ్చుకొని వలన ఒకరోజు పళ్ళు కొరుక్కొని నేను నువ్వు క్షప్పించుకొని ఆ కన్నీళ్లు పెట్టి బాధపడకుండా వేదన చెందకుండా దేవుడికి ఇచ్చిన చక్కటి సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నీవు నిత్య జీవము ఒకటకు దేవుడు ఈ రక్తాన్ని అనుగ్రహించాడు అనే విషయాన్ని మీరు గుర్తించాలి థర్డ్ వ్యాన్ మూడవది హెబ్రిపత్రిక అధ్యాయం ఇరవయవ వాక్యం హెబ్రిపత్రిక పదవాధ్యాయం ఇరవై వాక్యం ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది చాలండి ఆయన రక్తము దేనికి ఇవ్వబడింది అమూల్యమైన రక్తం దేనికి కొరకు అంటే మూడవది మనము ఆ రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించినకు మనకు ధైర్యము కలిగి ఉన్నది మనకు ధైర్యమును కలుగు చేయటకు ఇది కొంచెం నేను మీకు వివరిస్తాను గమనించాలి ఏంటి మనకు కావలసిన ధైర్యం కొంతమంది చెప్తుంటారు ఏమండి నాకు భయం అంటే తెలియదండి అంటుంటాడు వాస్తవంగా చెప్పన భయపడేవాడు ఆ మాట చెబుతాడు అసలు భయం అంటేనే తెలియనివాడు నేను భయపడనని ఎట్లా చెప్తాడు నేను చెప్పింది అర్థమైందా తిన్నవాడే కదా తిని దాని తినిన దాని యొక్క రుచి చెప్తాడు ఏంటండి ఓ సపోర్టో తిన్నారనుకోండి అది చేదుగా ఉందని ఎవడు చెప్తాడు తిన్నవాడేగా భయం అంటే ఏంటో తెలిసిన వాడే నేను భయపడ్ను అంటాడు కానీ ప్రతి మనిషికి ఈ రోజున ఎంతటి గుండె ధైర్యం కలిగిన వాడైనా ఎంతటి ధైర్యశాలి అయినా ఎదుగుదుగు ఎదుగు ఆయన ప్రత్యక్షత కలిగే ఆయన స్వరం వినబడే అతి పరిశుద్ధమైన ఆ స్థలానికి వెళ్ళగలిగిన ధైర్యం లేదండి ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు అగ్ని వంటి వాడు ఆయన శక్తిగల దేవుడు పాపముతోనూ మచ్చ మడత డాగు కలంకం కలిగిన వస్త్రాలతోనూ ఆయన ఎదుటికి నిలి ఆయన ఎదుటికి వెళ్ళి ఏ వ్యక్తి కూడా నిలవలేడు మీకు బాగా తెలిసిన అనుభవం ఒకటి చెప్తాను ఎవరైనా పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ఆయన ఎదుట ఆయన ఆలోచనను పొందుకొని ఆయన దగ్గర వీళ్ళ అర్పణలు అర్పించి రావాలి అంటే ఎవరికి కూడా ఆ ధైర్య సాహసాలు లేక దేవుని ఎదుటికి వెళ్ళే ఆ యొక్క మంచి మనసాక్షి వాళ్ళు కోల్పోయినందువలన ఒక నియమం వినండి ఒక నియమం ఏంటి ఆ నియమము అంటే పాత నిబంధన కాలంలో ఏ యాచకత్వానికి నియమింపబడిన వ్యక్తి మాత్రమే మనుషులందరి కొరకు అంటే ఇస్రాయేలీల సర్వ సమాజం అంతటి కొరకును బలి చెల్లించి తనకొరకు బలి అర్పించి ఆ బలి పశువు యొక్క రక్తాన్ని పట్టుకొని ప్రోక్షించుకుంటూ ఈ పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళాలి నేను క్లుప్తంగా మీకు అర్థమయ్యేటట్లు మీకు కావలసినది మాత్రమే నేను మీతో చెప్తున్నాను వినండి ఈ ఇస్రాయలీలో ఏ అవసరం ఉన్నా ఏ అక్కరం ఉన్నా వాళ్ళందరి పక్షాన్ని ఎవరు వెళ్ళాలంటే ఒక సేవకుడు వెళ్ళాలి ఆయనే వెళ్ళాలి అందరు వచ్చి ఆయనతో చెప్పుకుంటారు మన వాళ్ళు ఆర్సిఎం వాళ్ళు చూడండి ఆర్సిఎం మిషన్ వాళ్ళు వాళ్ళకి ఏం ఏ పాపం చేసినా ఏం చేసినా వెళ్ళి వాళ్ళ ఏమంటారు ఆయన్ని ఫాదర్ ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెవులు చెప్తారు పాపం వాళ్ళు చేసేది తప్పు అని అనట్లేదు కానీ కానీ వాళ్ళు కాలానికి అనుగుణంగా కాలం ఏ కాలం ఏం జరిగింది అనేది వివేచించకుండా చేసుకుంటున్నందువలన మరి అలాంటి పరిస్థితుల్లో ఇంకా నిలిచే ఉన్నారు వాళ్ళు ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెవులు చెప్తారు ఏమండి ఫాదర్ గారండి మొన్న నాకు ముప్పై రూపాయలు దొరికింది ఎవడు చూడలేదు చాడట్లేదు నేను జేబులు పెట్టుకుని వచ్చేసానండి అని ఆయన చెవులు చెబుతారు ఇంకొకరు వచ్చి ఏమండే మా ఆయన్ని బూత్కి తిట్టాను నేను అని ఆమె చెబుతుంది ఇలా అందరూ వచ్చి ఆయనకి చెప్తారు ఎందుకనంటే ఈయన గారి ఏం చేయాలి ఇప్పుడు అందరి పక్షాన అక్కడికి వెళ్ళి విజ్ఞాపన చేయాలి ఇది ఒక నీడ దీని యొక్క నిజరూపాన్ని మనం పాత నిబంధన కాలంలో యాచకునిలో మనం చూస్తాం ఇస్రాయేలీల సమాజం అంతటి కొరకు అంటే అంతటి కొరకు అంటే వాళ్ళ సమస్యలు వాళ్ళ బాగోగులు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ పాపాలు ఇవన్నీ ఐగారి మీద మోపుతారు ఐగారు చెబుతారు నాలుగు కుటుంబాల సంగతి వినగానే తలకై బద్దలైపోతుంది మనకి ఇక్కడ బుర్ర బద్దలైపోతుంది ఒక పది మంది సమస్యలు చెప్పుకోవడానికి వస్తే ఆ పది మంది సమస్యలు వినగానే మనసు అంత చిక్కాకైపోతుంది మనసు అంత వేదనైపోతుంది ఇది ఆ పది మంది కుటుంబాల సమస్యలే మరి లక్షల కాల్బాలానికి సంబంధించిన ఆలోచనలు వాళ్ళ సమస్యలన్నీ ఒక సావకుడిని బుర్రకెక్కిస్తే ఆ సావుకుడి సంగతి ఏంటి తప్పదు పుచ్చుకున్న ఉద్యోగం అట్లాంటిది ఈ యాజకుడు ఏం చేయాలంటే వాళ్ళందరి కొరకై బలి అర్పించి ఆ రక్తాన్ని చేతబట్టుకుని పరిశుద్ధమైన అతి పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళాలి అయితే వీళ్ళందరూ వచ్చి ఈయనకి చెప్పడం ఈయనొక్కడే వీళ్ళు ఆడ చెప్పడం అట్లా కాదని మనందరి పాపములను మనందరి ఆలోచనలను మనందరికీ కావలసిన అవసరాలని మనందరికీ కావలసిన సమస్త ఈవులు కొరకై మన భారానంతటిని యేసు ప్రభు ఏది ఈ యాజకుడు భరించవలసిన దానిని ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు లోకానికి దిగివచ్చి ఆయన ఈ భారానంతటిని మన భుజ ఆయన భుజముల మీద వేసుకొని ఒక్కసారే మనందరి పాపముల నిమిత్తమై ఆయన బలిపుష్పుగా మార్చబడి బలిగా మార్చబడి ఆ బలిపుష్పు యొక్క రక్తాన్ని చేతబట్టుకొని ఇప్పుడు ఏం చేశాడో తెలుసా పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఏ ఆ దైవ సన్నిధికి మనల్ని వెళ్ళనివ్వకుండా ఆటంకంగా ఉన్న ఆ అడ్డు అన్నింటిని నడిమికి చిర్చి ఈరోజు మనము మనకు మనముగా ధైర్యముగా కృపాసనము ఎదుటకు వెళ్ళగలిగిన ఆ ధైర్యాన్ని యేసుక్రీస్తు రక్తము వలన మనకు అనుగ్రహించాడు ఇప్పుడు నేను చెప్పే మాట వినండి కొంతమంది అనుకోండి వాళ్ళని ఏమండి మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అక్కడికి లోపలికి ధైర్యంగా మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అట్లా అంటే 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 కొంచెం ఏదన్నా అవిధేయత ఉంటుందేమోనని ఓకే ఓకే ఏమంటారా నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అమ్మో ఏమోనండి నేను వ్యాపారం చేస్తున్నాను ఆ వ్యాపారంలో ఏమైనా ఏమైనా ఓకే మేము ఏమయా నువ్వు ఎందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే 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 నేను ఐదో కుటుంబంలో చూచాను ఓకే ఇప్పుడు ఏం చేశాడు యేసుక్రీస్తు వీరందరి కొరకు ఒక బలిపశువుగా మారి ఆయన బలిపశువు యొక్క రక్తాన్ని కార్చి ఆ రక్తంను వీళ్ళ మీద ప్రోక్షించి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా ఈ రక్తం మీ మీద ప్రోక్షించాను గనక ఇప్పుడు లోపలికి ఆమె హలో ఎందుకని ఈ రక్తము వలన మీరు శుద్ధీకరించబడ్డారు ఈ రక్తము వలన మీ పాపము తొలగింది ఈ రక్తం మీ యొక్క క్రైతనమును చెల్లించింది మీ మీద ఉన్నటువంటి ఆ నేర తొలగించబడింది ఆ పుత్రం ఈ రక్తం చిచ్చిపడవేసింది మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు మీ పాపములు తొలగాయి మీ అవిధేత తొలగింది మీ అక్రమం తొలగింది మీరు పరిశుద్ధపరచబడ్డారు కనుక మీరు వెళ్ళండి ఇప్పుడు అని ఏసు క్రీస్తు రక్తము మనల్ని పరిశుద్ధపరిచి మనము కృపాసనం ఎదుటకు ధైర్యముగా వెళ్ళగలిగిన ఆ స్థైర్యాన్ని ఆ స్టెబిలిటీ ఆ స్థానాన్ని మనకు అనుగ్రహించింది ఈ పవిత్రమైన రక్తం లేలుయా ఇప్పుడు ధైర్యముగా నా మనసాక్షి కడగబడింది నేను నిర్మలమైన ఎలాగ నిర్మలమైన మనసాక్షి గలవాడు అయ్యావంటే ఏసుక్రీస్తు రక్తం చేత నేను కడగబడ్డాను ఈ రక్తము చేత నువ్వు కడగబడితే నీకు ధైర్యం కలుగుతుంది ఈ రక్తము అమూల్యమైన ఈ రక్తము చేత నువ్వు కడగబడకపోతే నీ హృదయం నీ మనసాక్షి నిన్ను నేరారోపణ చేస్తుంది ధైర్యంగా ధైర్యంగా వెళ్ళలేవు గనుక ఈ రక్తము వలన కలిగే మూడవ ఆశీర్వాదం ఏంటి ఎందుకు ఈ రక్తం మనకి ఇవ్వబడింది అంటే మనకు ధైర్యము కలుగునట్లు ఒకసారి నాకు జ్ఞాపకం చేయండి మొదటేమో విమోచన కలుగుటకు రెండేమో నిత్య జీవము కలుగుటకు మూడేమో ధైర్యము కలుగుటకు మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను అదేంటంటే రాజుల రెండవ గ్రంథం పదహారవ అధ్యాయం పదమూడవ వాక్యం దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించాను చాలండి ఇక్కడ చూడండి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి అర్పించిన సమాధాన బలి పశువు తాను అర్పించిన ఏ బలి పశువు అంటండి అందరు చెప్పండి సమాధాన బలి పశువుల రక్తమును సమాధాన బలి పశువుల యొక్క రక్తమును అంటే ఈ బలిపశువు దేని కొరకు సమాధానం కొరకు స్తోత్రం చెప్పండి మన పాత నిబంధన కాలంలో మన పితరులు బలు అర్పిస్తూ వచ్చారండి వింటున్నారా మన పాటకు పాట పాడుకుంటాం కదా ఏంటది నైవేద్యములు దహన బలు నీవు కోరవుగా ఓకే మరి మన పిత్రులు బలు అర్పించారా లేదా ఎబ్రహాము ఇస్సాకు యాకోబు ఇంకా మన పిత్రులు అందరూ వాళ్ళు బలులు అర్పిస్తూ వచ్చారు ఆ బలు దేని కొరకు అనంటే దేవునికి మనకు ఒక సమాధానం కావాలి దేవునికి మనకు ఏ విషయంలో సమాధానం తొలగిపోయిందో ఆ విషయంలో దేవునితో నిబంధన చేసుకుంటూ వాళ్ళు బలి వాళ్ళండి ఎందుకు అర్పించాలంటే రక్తము వలన ఒక నిబంధన ఏమేన్ చెప్పండి హలోయ రక్తము వలన ఒక నిబంధన రక్తం చింతించబడకుండా పాప క్షమాపణ కలుగదు నువ్వు ఏ విషయంలో ఆయనతో సమాధాన పడవాలనో ఏ విషయంలో ఆయనకి మనకు సమాధానం లేకుండా పోయిందో ఆ విషయంలో వెంటనే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే బలి అర్పించి రక్తమును చిందించేవాళ్ళు ఎందుకు రక్తం చిందించాలి అంటే ఆ రక్తము వలన ఒక నిబంధన అయ్యా నేను ఈ విషయంలో నేను మీ దగ్గర సమాధానం కోరుతున్నాను ఈ విషయంలో నేను నీ చెలిమి కోరుకుంటున్నాను ఈ విషయంలో ఈ రక్తమే నీకు నాకు నిబంధన ఇప్పుడు మనోళ్ళు చూడండి రాజకీయ నాయకులకి చేతిని అలా కోసుకొని రాజకీయ నాయకులకి బొట్టు పెడతారు ఎందుకంటే నేను నీవాడని నేను నీకు చెందిన వాడని ఆడ తర్వాత ఫుల్గా తప్ప తాగి వాడికి ఓటేస్తాడో లేదా లేదనే తర్వాత సంగతి రక్తంతో నిబంధన రక్తం కొరకై బలి అర్పణ ఈ బలి అర్పణ రక్తము వలన నిబంధన దేవుడు కొరకాలంటే దేవునితో సమాధాన పడడానికి మరి ఆయన పరిశుద్ధమైన పవిత్రమైన అమూల్యమైన రక్తం చిందించబడి ఉండగా నీవు దేవునితో ఎందుకు సమాధాన పడట్లేదు నీకు దేవునికి ఎందుకు సమాధానం కలగట్లేదు ఆ రక్తం ఇచ్చే సమాధానం ఆ రక్తము వలన కలిగే సమాధానం ఈరోజున మనం దేవునితో కలిగి ఉండాలండి ఆ అమూల్యమైన రక్తం దేవునికి నీకు సమాధానాన్ని కలిగించేది అన్నప్పుడు ఆ రక్తము చేత కడగబడకుండా ఆ రక్తము చేత ప్రోక్షించబడకుండా ఆ రక్తము చేత నువ్వు మరి తడపబడకుండా ఉండలేవు నీకు సమాధానం కావాలంటే ఆ అమూల్యమైన రక్తము చేత నువ్వు తడపబడాలి ప్రోక్షించబడాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన హృదయంలో నెమ్మదిని కలిగించి ఆయన హృదయంలో సమాధానం మన ఎడలా ప్రత్యక్షమగినట్లు స్తోత్ర ఈ రక్తం మనకు అనుగ్రహింపబడింది అన్నప్పుడు మనం మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి సమాధానం కొరకు బలు అర్పించుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు మనందరి పాప పరిహారార్థమై మనందరి సమాధానార్థమై ఒక పశువు వధించబడింది ఆ బలిపశువే మన ప్రభువు ఆయన యేసు క్రీస్తు మాటి మాటికి మరలా ఇప్పుడు మనం బలి అర్పించి మనం రక్తం చిందించి ఆ రక్తాన్ని తీసుకుని వెళ్ళి మనం నిబంధన చేయవలసిన అవసరం లేదు కానీ మన కొరకు ఒక్క మారే మన కొరకే ఒక్కసారే గాయపరచబడి రక్తం కాల్చిన ఆ పరిశుద్ధుడైన యేసు రక్తం చేత మనము కడగబడిన వారమై దేవునితో సమాధానం కలిగి బ్రతకాలండి కొంతమంది డైరెక్ట్గా ఆయన ముఖం ఎదుటికెళ్ళి నిలబడలేరు ఎందుకు ఒక్కొక్కసారి నేను వెళుతూ ఉంటాను ఏ కొంతమంది కొంతమంది అందరు కదండి నూటికి కోటుకుంటారండి ఉంటారండి ఇట్లాంటి వాళ్ళు కొంతమంది చూడగానే ఆ పక్కన సందులోకి గొంతులోకి దూరేస్తారు నాకు తెలుసు అట్లాంటి వాళ్ళతో మేము నేను కూడా ఏం చేస్తానంటే వాళ్ళు భయపడ్డప్పుడు మనం వెంటబడితే బాగోదు కదా అని నేను కూడా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటాను వాళ్ళకి చూడగానే వెంటనే ఏ చెట్టు చాటుకో ఏ పుట్ట చాటుకో వెళ్ళిపోతారు ఎందుకంటే ఆయనతో ఒక సాకరితో వాళ్ళకి సమాధానం లేదు కదా అర్థమవుతుందా సమాధాన పరిచ ఆ యొక్క పరిచర్యలో వాళ్ళు పాలు పొందిన వాళ్ళు కాదు కదా దేవునితో సమాధానం ఉంటే ధైర్యంగా వెళ్ళి దేవుని ఎదుట నిలబడగలుగుతారు మరలా అసిస్టెంట్ మరియమ్మ గారు మా కొరకు వేడుకొనండి అసిస్టెంట్ జోసప్ప గారు మా కొరకు వేడుకొనండి ఏమండి మీరు కొంచెం మా గురించి మాట్లాడండి మీకు మనసాక్షి బాగా లేకపోతే చిన్నగా వెళ్ళి మీ మీ అవిధేతల నిమిత్తమై మీ పాపముల నిమిత్తమై మీ అక్రమముల నిమిత్తమై ఆయన దగ్గర వేడుకొని సమాధాన పడాలి అంతేగాని మధ్యలో మధ్యవర్తులతో మీకేం పని నేను చెప్పేది మీకు అర్థమవుతుందా కొంతమంది డైరెక్ట్గా వెళ్ళలేక మధ్యవర్తులు కోరుకుంటారు ఏమండి మీరు పంచాయితీ పెట్టండి ఏమండి మీరు కొంచెం మాట్లాడండి ఏమండి కొంచెం మీరు పిలిపించి మాట్లాడండి ఎందుకంటే ఆ మనస్సాక్షి పాడైపోతే డైరెక్ట్గా వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది జోసఫ్ గారినో మరియమ్మ గారినో జోసఫ్ తంబి గారినో అవును కదా లేకపోతే ఇంకొకరినో ఇంకొకరినో ఎవరినో మధ్యవర్తిగా పెట్టుకోవాలి అడ్డుగా పెట్టుకోవాలి దేవుడు అంటాడు మీరు నా ఎత్తుకు రండి మీరు సమాధాన పడండి మీ సమాధానార్థమైన ఆ శిక్ష నేను భరించాను మీ సమాధానార్థమైన ఆ యొక్క రక్తాన్ని నేను చెందించాను నా రక్తం చేత మీరు కనగబడిన వారైతే సమాధాన పరచబడుతారు హలోయ మన మనసాక్షిని మనం నిర్మలపరుచుకొని నిర్మలులమై మనము దేవునితో సమాధాన పడవలను మీకు నాలుగు విషయాలు చెప్పాను అమూల్యమైన రక్తము వలన ఎందుకు అమూల్యమైన రక్తం ఇవ్వ ఇవ్వబడింది ఈ అమూల్యమైన రక్తము వలన కలిగే అనుభవాలు ఏంటి నాలుగు విషయాలు చెప్పాను చెప్పండి ఒకటి విమోచించబడుటకు రెండు నిత్య జీవము పొందుటకు మూడు ధైర్యము పొందుటకు నాలుగు సమాధానము కలుగుటకు ఈ నాలుగు దేనికి అమూల్యమైన రక్తము దేనికి ఇవ్వబడింది అనంటే ఈ నాలుగు అనుభవాలు చెప్పాను ఇప్పుడు రెండవ అనుభవంలోకి వెళ్తాను రెండవ అనుభవం ఏంటి అంటే మొదటేమో అమూల్యమైన రక్తం అన్నాను కదా రెండు అమూల్యమైన విశ్వాసము అని మనం చదువుతాం పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటని చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వాక్యాన్ని చదువుతారు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము చాలండి ఏంటంటే అమూల్యమైన విశ్వాసము ఎందుకు ఈ అమూల్యమైన విశ్వాసము ఈ విశ్వాసము వలన మనకు కలిగే అనుభవాలు ఏంటి మనం చాలా ఊత పదం ఇది విశ్వాసం 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 అంటుంటాము వాళ్ళంతా ఎవరంటే విశ్వాసులు అంటుంటాము నేను విశ్వాసిని అంటుంటాము ఓకే ఈ పదం మనకు విశ్వాస జీవితం అనేది విశ్వాసం అనే పదం ఒక తెలిసిన నాటి నుంచి మనకు తెలుసు తెలుసుయా అయితే ఈ విశ్వాసము వలన ఏమి పొందాలని ఈ విశ్వాసము వలన మనం ఏమి అందుకోవాలని ఈ విశ్వాసము వలన మనం ఎలా మార్చబడాలని ఈ అమూల్యమైన విశ్వాసము అనే అనుభవం ఉంది అని అంటే ఫస్ట్ వన్ నెంబర్ వన్ చదవండి ఆ మాటని హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వాక్యం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్ట అసాధ్యం చాలండి ఇక్కడ మనం గమనిస్తే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలముగా మనం బ్రతకలేమట దీన్ని పాజిటివ్గా చెప్పండి దీనిని పాజిటివ్గా చెప్పండి ఎందుకు విశ్వాసము అని అంటే మనము దేవునికి ఇష్టంగా బ్రతకడానికి విశ్వాసం ఎందుకంటే ఏ కొండ నువ్వు వెళ్ళిపోయే సముద్రంలో పడిపో అని కేకలేయడానికి కాదు ఏ పర్వతమా వెళ్ళిపోయే సముద్రంలో పడిపో ఎందుకు అంటే నువ్వు వెళ్ళి సముద్రంలో పడిపోతే ఆ స్థలం నా పేరు మీద రాయించుకుందామని ఏ పర్వతమా ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు కృష్ణానదిలో పడిపో ఏ ఎందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆ స్థలంలో వాటి కొరకు గాదు సుమా విశ్వాసము అమూల్యమైన విశ్వాసం దేనికి అయ్యాలంటే నీవు దేవునికి ఇష్టడుగా బ్రతకడానికి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా బ్రతకలేము రాసి పెట్టుకోండి మీరు అయ్యా నాకు అంత ఉంది నాకు ఎంత ఉంది నేను అది నేను అది నేను ఇది ఏదైనా అద్దైనా మిద్దైనా ఏదైనప్పటికీ కూడా విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ప్రీతికరంగా మనం బ్రతకలేమండి దేవునికి ఇష్టులుగా మనల్ని బ్రతకనిచ్చేది ఇష్టకరమైన దేవునికి ఇష్టకరమైన బ్రతుకుని మనకు అనుగ్రహించేది విశ్వాసం ఈ అమూల్యమైన విశ్వాసం మనకి ఎందుకు ఇవ్వబడింది ఎందుకు అనంటే నీవు రోజున దేవునికి ఇష్టడువా లేకపోతే దేవుని హృదయాన్ని గాయపరిచేవాడువా కొన్ని సందర్భాలలో దేవుని మనసు మనకు తెలియదండి దేవుని యొక్క అభిష్టం మనకు తెలియదండి ఒరేవా కొంచెం తాగడానికి వేడి నీళ్ళు తీసుకుని రా అన్నాడట ఏసన్న గారు తాగడానికి వేడి నీళ్ళు తీసుకురారా అంటే తీసుకుని వచ్చాడట మా ఎవరో వచ్చారు మీటింగ్లు డేట్లు కొరకు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన వేడి నీళ్ళు తాగుదామని నోట్లో పోసుకుంటే బగ్గుమణి గాలిందంటారు ఓ ఊసేసి ఏం రా అంటే వేడు నీళ్ళు దమ్మన్నావుగా అన్నాడటాడు తీసారండి మరి ఇంత వ్యాడ్లు తెచ్చావు చెప్పచ్చు కదా అంటే అంటే మీరు కాఫీ తాగినట్లుగా టీ తాగినట్లుగా తాగుతారు అనుకున్నాను కానీ నోట్లు పోసుకుంటారని నేను అనుకున్నా అన్నాడట అప్పుడు ఏసన్ గారు అనుకున్నాడు చంపలాయించుకొని నాది లే తప్పు నాది తప్పు ఏం తప్పు నీకు చెప్పడమే పెద్ద తప్పు వేరొకటిని పిలిచి అదే తాగడానికి కొంచెం మంచిగా వేడి వేణులు తీసుకురాబరా అట్లా అన్నాడట వాడు చక్కగా తాగడానికి ఎంత మోతాదులో కావాలనో చక్కగా తీసుకుని వచ్చి అన్నయ్య అని టేబుల్ని పెట్టా అప్పుడు వేసానగారు అడిగాడట కాదరా నేను వేడి దెమ్మన్నాను ఇంత వేడిలో తెమ్మని చెప్పానండి నేను నీకు అని అడిగాడట వాడిని అప్పుడు వాడు అన్నాడట తాగడానికి మీకు అనుకూలంగా అంత వేడైతే సరిపోదు కదా అన్నయ్య అందుకే అట్లా తీసుకుని వచ్చాను అన్నయ్య చూస్తారా వీడికి వాడికి తేడా చూశారండి మనమంతా భక్తి చేసేవాళ్ళమే కాదనట్లే కానీ ఆయనకి ఇష్టమైన భక్తిని చేసేవాళ్ళు ఎంతమంది మీకు అర్థమైందా ఆయన మనస్సులో ఉన్నది ఇరిగి ఆయన మనసును తెలుసుకొని ఆయన హృదయంలో ఉన్న అభి అభిష్టానికి కష్టపడి ఆ రీతిగా నేను చేయాలి ఆ రీతిగా నేను బ్రతకాలి ఆ రీతిగా నేను జీవించాలి ఆ రీతిగా నా ఆశలు నెరవేర్చుకోవాలి ఆ రీతిగా ఆ రీతిగా ఆ రీతిగా అని దాని మీద ఆధారపడి ఇష్టమైన బ్రతుకుని బ్రతికే ఆ బ్రతుకు మనం బ్రతకాలంటే విశ్వాసం లేకుండా మనం బ్రతకలేము అంటే విశ్వాసము మన హృదయంలో ఒక జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది మనం చాలా సులువుగా అనుకోకూడదండి విశ్వాసాన్ని గురించి ఏ జ్ఞానోదయం కలిగిస్తుంది అని అంటే ఆయనను ఆయనగా నమ్మే జ్ఞానోదయం మనకి ఇక్కడ అబ్రహాం గుర్తుకు రావాలి అబ్రహాంను గురించి మనం చదివినప్పుడు ఏమైనా రాయబడి ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళవలెనో చెప్పండి ఇరుగకయే అతడు బయలు వెళ్ళను అని రాయబడి ఉంది ఇప్పుడు అబ్రహాం కూడా వివేకము ఆలోచన కలిగిన వాడే అయినప్పటికీ కూడా ఆయనకి ఎందుకు సందేహం రాలేదు సందేహాలు అందరికీ వస్తాయండి రావా అందరికి వస్తాయి మరి అబ్రహాంకి ఎందుకు రాలేదు ఎందుకు రాలేదంటే దేవుని ఎడల ఆయనకున్న విశ్వాసము ఆయనకు ఒక జ్ఞానోదయం కలిగించింది ఏం జ్ఞానోదయం కలిగించింది అంటే ఆయన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయన నా తండ్రి ఆయన ఎన్నడూ నా చేయి విడిచేవాడు కాడు ఆయన నేను నమ్ముకున్నవాడు నమ్ముకుని వారిని ఒమ్ము చేసేవాడు కాడు ఆయన నన్ను పిలిచినవాడు పిలిచిన వాడు నన్ను అర్థాంతరంగా చేయి విడిచేవాడు కాదు ఆ జ్ఞానోదయం ఎలా కలిగిందంటే విశ్వాసము వలన కలుగుతుందండి స్తోత్రం విశ్వాసం లేని వ్యక్తికి జ్ఞానోదయం కలగదు ప్రతిదాని అనుమానిస్తాడు ఎవరు జ్ఞానోదయం లేనివాడు విశ్వసించని వాడు ప్రతిదాని అనుమానిస్తాడు రెండు కళ్ళు లేనివాడు ఒక కన్నున్న అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడంట నన్ను అడగొద్దు ఏసన్న గారిని అడగండి వాళ్ళు ఎవరో ఎక్కడ నాకు తెలియదు ఏసన్న గారు చెప్పాడు రెండు కళ్ళు లేనివాడు ఒక కన్ను అమ్మాయిని చేసుకుంటే రాసి రంపన పెడతాడంటండి అమ్మో ఆయనకు అన్నీ జయించాను పాపం బట్టలు ఇవ్వాలి మళ్ళా తలదువ్వాలి ఎందుకంటే ఆయన కనబడదు కదా మరలా ఆయనకు భోజనం పెడితే స్టూలేస్ కోసం పెట్టి భోజనం పెడితే ఆయన మళ్ళీ ఆయన భోజనం చేస్తుంటే అన్ని చెప్పాలంటే ఇదిగో ఇది కూర ఇది మజ్జిగ ఇవి నీళ్లు అన్నీ ఆయనకు చూపి ఆయనకు చేయబట్టి చెప్పాలి మరలా తినేటప్పుడు ఆయనకి ఇసరాలంట అమ్మో గుడ్డు తక్కువ సాధించుకుంటున్నాడు సరే 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 ఇంత చాకిరి చేసి ఆమె పక్కన నిలబడి విసురుతున్నా అంటాడట ఏంటి ఎవరో వచ్చిపోయినట్టున్నారు ఇందాక ఇంట్లోకి అంటాడు ఏంటండి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు స్నానానికి వెళ్ళావు త్వర త్వరగా భోజనం చేస్తామని భోజనం నేను సిద్ధపరుస్తా ఉంటే అంటే ఆహా అవునా అయితే కుక్క వచ్చిపోయి ఉంటుందిలే అంటాడంట నీకు అర్థమైందని చెప్పే మాట మళ్ళీ కాసేపు తర్వాత భోజనం చేసి అలా కూర్చొని సరే కానీ ఆడి పేరేంటి అంటాడట మళ్ళీ నేను చెప్పే మాటలు కావి ఇవి ఏ సన్నగారే చెప్పాడు మీకు డౌట్ అయితే వెళ్ళి రండి మరలా కాసేపు తర్వాత అంటాడట అటు ఏ ఊరు అడిదే ఏం మాట అంటే గుడ్డోడు కదా ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను నాకు సమాధానం చెప్పండి గుడ్డోడికి అనుమానాలు అది మీకు బాగా తెలిసిపోయింది కదా అనుమానించేది ఎవడయ్యానంటే చెప్పండి అడు గుడ్డా నేను బిబ్లికల్గా కొంచెం స్పిరిచువల్ చెప్తాను ఏ దైవ కార్యాలని వివేచించలేక దైవ కార్యాలను శంకిస్తూ దైవ కార్యాలని గమనించలేని వాడు ఎవడగా అంటే ఆత్మ నేత్రాలు లేని గుడ్డివాడు విశ్వాసపు నేత్రాలు లేని గుడ్డివాడు ప్రార్థన చేస్తే పిల్లలు పడతారా ఓకే ఇడు గుడ్డోడు విశ్వాసపు నేత్రాలు లేని గుడ్డివాడు విశ్వాసము అనేది జ్ఞానోదయం కలుగు చేస్తుంది ఆ జ్ఞానోదయం ఏం చేస్తుంది విశ్వాసానికి బలాన్ని ఇస్తుంది ఈ విశ్వాసము ఈ జ్ఞానోదయం ఈ రెండు కూడా కలిసి శక్తి కలిగిన దేవునికి ప్రీతికరమైన వ్యక్తులుగా మనల్ని మారుస్తాయండి మారుస్తాయి ఆమె నా స్నేహితుడైన అబ్రహాముకు తెలియకుండా నేను దాచేదనా అన్నాడు లోతు విషయంలో సదమ పట్టణం విషయంలో అంటే దేవుని హృదయంలో అబ్రహాము అంత స్థానాన్ని చెప్పండి సంపాదించుకున్నాడు మనకుందా దేవునిలో అంత స్థానం మరి ఆలోచించుకోండి నా స్నేహితుడైన అబ్రహాముకి తెలియకుండా నేను దాచేదనా అన్నాడంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ బంధం అబ్రహాము దేవునికి అంత ప్రీతికరంగా బ్రతికాడు అంత ఇష్టడుగా బ్రతికాడు దేని చేత కానుక చేత కాదు కానుకలు ఇచ్చేసి ఆయనకి ఇష్టలుగా ఉందాం అర్థమవుతుందా ఏం దేవుడు డబ్బు మొఖం చూడనాడా కొంతమంది అండి ఆయనకి ఇష్టంగా మనం బతకాలంటే ఆయన మనం ప్రేమించాలంటే ఒక ఐదు లక్షల రూపాయలు చేద్దాం కానుక పోతిపోయింది ఐదు లక్షల రూపాయలతో మనం నా ఆయన ఏమైనా డబ్బు మొహం చూడనోడైతే అర్థమవుతుందా నీ హృదయాన్ని ఎరుగని వాడైతే నువ్వు ఐదు లక్షలు ఇవ్వగానే జిందాబాద్ జిందాబాద్ అంటాడు నిన్ను చూసి ఆయన గుండె లోతులు చూడగలిగిన వాడు భూమియు దాని బావే గనుక విశ్వాసము వలన మాత్రమే ఆయనకు మనము ఇష్లుగా బ్రతుక గలము ఇటులుగా బ్రతుకుట కొరకే ఈ అమూల్యమైన విశ్వాసము మన కొరకు ఉన్నది ఫస్ట్ వన్ సెకండ్ వన్ రెండవది హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఒకటి రెండు వాక్యాలు విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన వినండి అదృశ్యమైనవి ఉన్న ఉన్నవనుటకు రుజువు ఏంటది విశ్వాసం అనేది నిరక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అంటే కనబడనివి ఉన్నాయి కనబడట్లే కనబడకపోయినంత మాత్రాన లేవు అని కాదు ఉన్నాయి అనడానికి రుజువై ఉన్నది విశ్వాసం అయితే దీనిని బట్టి ఏ పెద్దలు సాక్ష్యము పొందిరి ఇప్పుడు నాకు చెప్పండి సమాధానం విశ్వాసము అమూల్యమైన విశ్వాసం ఎందుకు ఆది నేను విశ్వాసనో అని తాళం కొట్టుకోవడానికి కాదు మేము విశ్వాసమో అని డ్రమ్ము కొట్టుకోవడానికి కాదు ఈ అమూల్యమైన విశ్వాసం దేని కొరకయ్యా అనంటే నీవు సాక్ష్యము పొందుటకు విశ్వాసం లేకుండా సాక్షిగా బ్రతకలేవు పాడుకోవచ్చు మనం ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేను నట్లు ఎట్లా నట్లు బోల్ట్లు కాదు ఎలా నువ్వు సాక్షిగా బ్రతకగలుగుతావు నువ్వు సమాజంలోనైనా సంఘంలోనైనా ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలోనైనా కన్నవాళ్ళు కొన్నవాళ్ళ మధ్యలోనైనా నువ్వు ఎక్కడ నిలిచిన గుళ్ళోనైనా బళ్ళోనైనా సంతలోనైనా సమాజం ఎక్కడైనా ఒక సాక్షివి నువ్వు కావాలంటే నీవు అమూల్యమైన విశ్వాసము చేతనే నీవు సాక్షిగా ఉండగలుగుతావు నీవు సాక్షిగా ఉండాలంటే ఈ అమూల్యమైన విశ్వాసం నీకు కావాలి విశ్వాసము ద్వారా నీవు సాక్షిగా ఉండాలని ఆయన కోరుకున్నాడే నువ్వు సాక్షిగా బ్రతక బ్రతుకుటకు ఈ విశ్వాసం మరి ఈరోజు నేను ఒక మాట అడుగుతాను విశ్వాసము వలన ఒక సాక్షపు జీవితం మనం ఎంతవరకు కలిగి ఉన్నాము ఈరోజు నేను హృదయ అంతర్భాగాలలో నుంచి ఒక మాట పెళ్ళుపు కాలి లేక ఒక మాట ప్రతిధ్వనించాలి అంటే అది విశ్వాస సహితమైనది అయి ఉంటుందా విశ్వాసము వలన కలిగిన సాక్ష్యము జీవితమై ఉంటుందా అవిశ్వాసంతో కూడినది అయి ఉంటుందా నేను ఉదాహరణకు చెప్తున్నాను ఈ మాట మీకు అర్థమవ్వాలని చెప్తున్నాను ఏసన్న గారు ఒక ఆవిని సాక్ష్యం చెప్పమని లేపడ్డట ఒక కూటంలో అమ్మా నువ్వు సాక్ష్యం చెప్పు మీ వాళ్ళంత ఉన్నారు నీవు ఈ ఊర్లోనే పుట్టి పెరిగావు నేను చిన్నప్పటి నుంచి ఎరిగిన వాళ్ళే ఉన్నారు ఇక్కడ నువ్వు సాక్షిని చెప్తే వాళ్ళు విశ్వాసంలో బలపడుతారు నీ మార్పును చూసి వాళ్ళు కూడా మార్పు మార్పు చెందుతారు ప్రయోజనకరంగా ఉంటుంది అని ఒక ఆమెని సాక్షిని చెప్పమని లేపాడట వాళ్ళ ఊర్లో మీటింగ్ పెట్టి ఆమె లెగడం లెగడం మీ అందరికీ సూత్రాలు దేవునికి వందనాలు అప్పుడు అనుకున్నారట రటేశన్ గారు ప్లేట్ ఏదో తిరగబడిందిరా బాబు అంటే దేవుడికి వందనాలు ఏంటి దేవునికి స్తోత్రాలు మీ అందరికి వందనాలంటే బాగుండే మాట దేవుడికి ఇవ్వవలసిన ఏమో మనుషులకి మనుషులకి ఇవ్వవలసిన ఏమో అప్పుడే అనుకున్నాడంటే గారు ప్లేట్ తిరగబడింది ఇక స్టార్ట్ చేసిందంట ప్రియులారా నేను ఈ ఊర్లోనే పుట్టి ఈ ఊర్లోనే పెరిగి మీ కళ్ళ ముందే తిరిగాను నేను ప్రభు నమ్ముకున్నాను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మా ఆయన చనిపోయాడు ఓ అంటే నేనేం చేసేది అవి చెప్పింది మా ఆయన చనిపోయింది నాలుగు నెలల తిరగక ములిపే పది లీటర్లు పాలించి గేద్ది చచ్చిపోయింది ఇక అంతే ఆ మాటలు ఎంట్ వాళ్ళందరూ లేచి టవల్ పైన వేసుకొని రే నేను చెప్పలే నేను చెప్పలేదంటరా అక్కడ కూర్చున్న వాళ్ళందరూ అట్లా ఉన్నారు చూడు ఎట్లా నెత్తికి బొట్టు లేకుండా అన్ని సాదా మోకాలే మీరు వీరంతా ఎట్లా కూర్చొని ఉన్నారు భక్తులు చక్కగా తెల్ల బట్టలు వేసుకుని దేవతతో కూర్చొని ఉన్నారు స్తోత్రం కలిగనుగాక మిమ్మల్ని అందరినీ ఆ దేవుడు దీవించును గాక పరలోకంలో కూడా ఇట్లాగే తెల్లని వస్త్రాలు వేసుకుని ఎదుటి నిలుచుదురుగాక ఇలాగే పరలోకంలో కూడా తెల్లని వస్త్రాలు వేసుకుని మహిమతో కప్పబడుతుడుగాక మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది నాకు తెల్లగా ముసుకేసుకోండి బాగా మళ్ళీ నల్లగా తల్ల కనబడుతుంది చాలా బాగుంది దేవత తల్లాగా కూర్చొని ఉన్నారు వాళ్ళు అనుకున్నారట దూరాన్ని నుంచి మైకులో ఒరేయ్ నేను చెప్పలే వాళ్ళంతా తెల్ల బట్టలు వేసుకొని సాదాముఖాలతో కూర్చొని ఉన్నారు చూడరా లే లేరు కూడా లేకుండా వెళ్ళిపోయారు ఇంక యేసన్ గారితో వెళ్ళారే ప్రార్థనకి వాళ్ళు మాత్రం కూర్చొని ఉన్నారట ఎందుకంటే ఈ మహాత్ మాట యేసు ప్రభు నమ్ముకోగానే భర్త చచ్చిపోయాడు భర్త చచ్చిపోయిన నాలుగు నెలలు దరగే గేదె తెచ్చింది ఇంకా సచ్చి లిస్టులు మొత్తం ఓపెన్ చేసింది కడుపు తరక్కపోయింది టేసన్న గారికి ఎందుకంటే నాలుగు పాటలు పాటి శుభ్రంగా చక్కగా పాటలు పాడుతున్న సరికి వాళ్ళంతా వచ్చి ఆ ఊళ్ళో వాళ్ళంతా ఆ బండ్ల మీద మీద చెట్టు కింద అక్కడక్కడ కూర్చొని వింటూ ఉంటే అమ్మాయి వీళ్ళకి నలుగురికి స్వార్థ చెప్పచ్చు అనుకున్నాడు పాప ఏసన్న గారు ఈ మహాతల్లు వచ్చి కూర్చున్న వాళ్ళందరినీ ఎలగొట్టింది బాధ పిలిచి సరే కాసేపు వాక్యం చెప్పి మళ్ళీ రిటర్న్లో బస్సు ఎక్కిన తర్వాత ఏసన్న గారు ఆ ఏంటో మాట చెప్పావు నువ్వు మీ ఆయన్ని మా ప్రార్థన మందిరానికి తీసుకుని వచ్చినప్పుడు ఫలానా అని చెప్పి డాక్టర్లు ఇంటికి తీసుకెళ్లిపోవని చెప్తే కదా తీసుకుని వచ్చింది సంగమంతా కన్నీటి ప్రార్థన చేస్తే కదా మీ ఆయన ఎనిమిది సంవత్సరాలు మరల బ్రతికింది ఏసుప్రభు నమ్ముకున్న తర్వాత సచ్చాడా ఏసుప్రభు నమ్ముకున్న తర్వాత బతికాడా ఏటా చెప్పావు నువ్వు అట్లా అంటే అంటుందంట అది కాదు ఏసన్న గారు నేను చెప్పాలనుకుంది ఇన్ని కష్టాలు వచ్చినా నిలబెట్టా అని చెప్పబోయాను అంటే ఏసన్న గారు అన్నాడట నువ్వు చెప్పింది ఆ వాళ్ళు ఎందుకున్నారమ్మా మీకు అర్థమైందా ఇన్ని కష్టాలు అంటే మా భర్త చనిపోయినా గేదె చచ్చిపోయినా నేను స్థిరంగా ఉన్నాను కదాల్స అని చెప్పబోయిందంట ఆరు కిలోమీటర్ల దూరం ఉండేసరికి ఆమె చెప్పిన ఎవడు ఉంటాడు అంటే ఆమె అంతరంగంలో నుంచి వచ్చిన ఆ మాట విశ్వాసిని విశ్వాసంలో బలపరిచేటట్టుగా కాదు నేను అనకూడదు కానీ కొందరు మాట ఎలా ఉంటుందంటే విశ్వాసంలో ఉన్న వాళ్ళను కూడా విశ్వాసంలో నుంచి జారిపోయేటట్టుంటుందండి పవిత్రంగా ఉన్న వాడికి కూడా అనుమానం కలిగేటట్లుగా ఉంటుందండి నప్పేమని సహోదరులారా ఒక సాక్షపు స్వరం ఒక సాక్షపు ధ్వని నీలో నుంచి వస్తే ఆ సాక్షపు స్వరం ఎలా ఉండాలంటే అనేకులను క్రీస్తుని ప్రతిబింబించేటట్లుగా అనేకులకు నీవు క్రీస్తుని ప్రతిబింబించేటట్లుగా క్రీస్తు సారూప్యం నీలో ప్రతిబింబించే ప్రత్యక్షమయ్యేటట్లుగా ఒక సజీవమైన సాక్షిగా నీవు బ్రతకాలి ఆమె ఈ సాక్షునికి ఎలా కలుగుతుంది అని అంటే విశ్వాసము మూలముగా మాత్రమే ఇదిగో నేను ప్రభుని విశ్వసించాను విశ్వసించినందువలన విశ్వాసము వలన అదృశ్యమైన వాటిల్ని నేను పొందుకోగలిగాను ఏమైన్ విశ్వాసము వలన విజయాన్ని చూడగలిగాను విశ్వాసము వలన నేను సచివునిగా నిలవగలిగాను విశ్వాసము వలన కలిగిన ఆ కార్య సాధకం నిన్ను ఒక సాక్షిగా నిలబెడతాదండి ఆమె ఈ మన బనగానపల్లి నుంచి ఒక తల్లి వస్తుండేది ప్రార్థనా మందిరానికి కర్నూలు ప్రార్థనా మందిరానికి మేము అప్పుడు తొంభై ఏడవ సంవత్సరంలో బనగానపల్లి అనే ఊర్లో మీటింగ్లకి వెళ్తే ఆమె వాళ్ళు తోటలోకి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకుంది ఏమండి ఏసన్న గారు అండి మీరు అడుగుపెట్టి మీరు ఎక్కడ బోర్ వేయమంటే అక్కడ ఏం బోరేస్తానండి అని చెప్పింది సరే దాన్ని ఏసన్న గారు తో కూడా మేము కూడా వెళ్ళాము ఒక తోట సరే అక్కడ ఒక చోట నిలబడి ఇక్కడ వేసుకోమా బాగుంటుంది అని చెప్పేసి వస్తే ఆ వనింది కొబ్బరి నూనె సీసా ఇచ్చి నువ్వు ప్రార్థన చేసి అక్కడ నూనె నూనె పోయి అనింది ఏసన్న గారు అన్నాడు ఇదేమో మందిరం కాదు కదమ్మా ప్రార్థన చేశారు కదా పర్లేదు పో అట్లా వద్దో నువ్వు ప్రార్థన చేసి నూనె పోయి అక్కడ పోయి సరే ఆ విశ్వాసం ఎందుకు కాదనాలని చిన్న ప్రార్థన చేసి నూనె అక్కడ అన్న నూనె ఉలికించి ప్రార్థన చేసి వచ్చాడు సరే బోరేయించిందంట కట్టికి ఉప్పు నీళ్ళు పడ్డాయండి ఆ చుట్టుపక్కల వాళ్ళంతా పక్క పక్కనవి ఆయన ఎవరో వచ్చారు కదా అబ్బో ఆయన ఏదో డబ్బాలోంచి పోసిపోయాడుగా అక్కడ ఇంకా మీకు చెప్పాలి లోకులు కాకులు కదా పక్క కాకి కా అంటే సార్ ఏం కరిచిందో కూడా తెలియకుండా పక్క కాకి కా అంటారు ఇంకా అది కా అంటే ఆ పక్క కాకి మౌనం ఉంటుంది అది కాకా అంటది ఈ కాకులు లోకులు ఇక ఆమెను పొడిచి 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 అబ్బో భక్తురాలో అట్లా అని మీకు ఒక మాట చెప్పిన ఆమె చెప్పిందట మీరు నవ్వుకున్నంత మాత్రం నన్ను నా దేవుడు నా చేయి విడిచిపెట్టాడు రోజు వెళ్ళేది ఆ బోర్ దగ్గర కూర్చొని ఆమెదట నాయనా ఈ ఉప్పు నీళ్ళని మంచినీళ్లుగా మార్చు చున్నందుకు నీకు స్తోత్రం ఇలాగా అంత కొబ్బరిని తీసుకొని వెళ్ళడం ప్రార్థన చేయడం దాంట్లో పోసి రావడం మీరు నమ్మండి నా కళ్ళతో నేను చూసిన సత్యం చెప్తున్నాను వారం పది రోజుల తర్వాత ఆమె శారదా కాలనీకి క్యాన్లో నీళ్లు తీసుకొని వచ్చింది క్యాన్లో అయ్యా మేము వేసన గారి దగ్గరికి వెళ్ళాలి అయ్యా వెళ్తే వెళ్ళో క్యాన్ ఆడబెట్టు వెళ్ళను క్యాన్తో వెళ్తా కాదమ్మా నువ్వు ప్రార్థన చేసుకొచ్చుకోబో మేము ఉంటాం క్యాన్ దగ్గర అలా ఈ క్యాన్ తీసుకెళ్ళాలి లెస్ గారి దగ్గరికి ఏంటయ్యి నీళ్లు నీళ్ళు ఎందుకు గారి దగ్గరికి ఆయన తాగించాలి ఎవరికి నిజంగా నేను చెప్పే మరి ఇప్పుడు ఉందో లేదు నాకు తెలియదా ముసలమ్మ గట్టిది భలే విశ్వాసి ఆయన తాగించాలా తప్ప మాట్లాడకూడదు నాయన నేను తప్పుగా మాట్లాడట్లే అని అప్పుడు చెప్పింది మీరు అప్పుడు తోటలోకి వచ్చి ప్రార్థన చేశారు రేసన్ గారితో వచ్చారు గారు వచ్చారు కదా ఆయన ప్రార్థన చేశాడు బోర్ నీళ్ళు బోర్ ఇంచా ఉప్పు నీళ్ళు పడ్డాయి ఎదుగో ఆ ఉప్పు నీళ్ళు ఇప్పుడు ఎంత మధురంగా మారిపోయాయో చూడండి అట్లా సరే కా మనకంత ధైర్యం లేదు కదా సరే మా ఇల్లు అట్లా అంటే ఆమె వేసన్న గారి దగ్గరికి వెళ్ళి ఆమె చెప్పితే అన్న కూడా ఆశ్చర్యపడ్డాడండి ఆ గ్లాసులో నీళ్లు పట్టిస్తే అన్న తాగిరే మీరు కూడా తాగండిరా తాగి చూడండి రా నిజమేనండి మేము తాగా ఆ నీళ్లు నేను చూసాను ఇప్పుడు కూడా ఉంటుందా ముసలమ్మ మరి ఎట్లా తెలియదు నాకు ఏం కొబ్బరి నీళ్ళు లాగా మారిపోయినాయండి మీకు ఆశ్చర్యమైన సంగతి చెప్పన ఏ నోళ్ళైతే ఆమెను పెదాలు విరిచి అమో భక్తురాలో అట్లా ఎట్లా అన్నారో వాళ్ళు నోటి మీద వేలేసుకుని హవాక్క అయిపోయారండి హవాక్క అయిపోవడం మాత్రమే కాదు ఆ చుట్టుప్రక్కల ఆ చుట్టుప్రక్కల పొలాలు ఆ తోటలో వాళ్ళందరూ ఆమెను తెలుసా ఆమె దేవుని బిడ్డ ఆమె జోలుకు మనం వెళ్ళకూడదు ఆమె దేవుని బిడ్డ ఆమె దేవుని బిడ్డ నిజమండి నేను చెప్పనా ఈ సాక్ష్యం ఆమెకి ఎలా వచ్చింది ఆమె విశ్వాసమును బట్టి ఆమె విశ్వసించిన ఆ దేవుడు ఆమెకు చేసిన ఘనకార్యాలు గొప్ప కార్యాలను బట్టి నేను మీతో ఈరోజు చెప్పగలిగింది ఏంటంటే అమూల్యమైన విశ్వాసం దేని కొరకంటే నీవు సాక్షిగా బ్రతుకుటకు ఈ విశ్వాసం వలన సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి ప్రార్థం చేయించుకున్నాను ఫాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిత్యం చేయబెట్టి ఆయన అయినా తకలా నా విశ్వాసం కాదు నీ విశ్వాసం ఎక్కడికి పోయింది ఇలాంటి సాక్ష్యం కాదు నీ అమూల్యమైన విశ్వాసము వలన నీవు సాక్షి ఘనమైన సా నువ్వు నిలిచిన చోట నీ విశ్వాసం వలన నీవు పెదవి విప్పితే మాట మాట్లాడితే ఒక సాక్ష్యం ప్రతిధ్వనించాలి అంధకారమైన ప్రజల ఎదుట ఇలాంటి సాక్షిగా నీవు ఉండుటకు విశ్వాసము విశ్వాసముయా సరే టైం అయిపోతుంది ఇంకొక మాట త్వరగా చదవండి అదేంటంటే ఆ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో వాక్యంలో మనం చదివాం కదండి నశించిపో నశించిపో సువర్ణం అగ్ని పరీక్షల వలన పరిశుద్ధపరచబడుతున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అక్కడ నుంచి వినండి మూడో మాట నేను చెప్పి ముగించేస్తాను ఈ విశ్వాసము ఏంటి 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 అది విశ్వాసము మీరు జాగ్రత్తగా వినాలండి మీకున్న విశ్వాసము ఈ శోధనలు చేత పరీక్షకు నిలిచిన అంటే శోధనలు వేరు మరి అట్లా మీరు చదువుకుంటే కదా ఈ శోధనలు చేత పరీక్షకు నిలిచినదై అంటే శోధనలు వేరు పరీక్షలు వేరు పరీక్షలు దేని చేత వస్తాయి మరి మీరు చెప్పాలి నాకు పరీక్షలు దేని వలన వస్తాయి ఏ రూపంలో వస్తాయి శోధనలు వలన పరీక్షలు వస్తాయి ఈ శోధనలు శోధనలు పలు విధాలైన శోధనలు అండి ఒక్క విధంగానే పలు పలువిధ శోధన కష్టములు నోట్లు కొనుక్కో పాడలేరా ఆవరించిగా పలు విధాలైన శోధనలు హలో పలు విధాలైన శోధనలు పిల్లల వల్ల రావచ్చు తల్లిదండ్రుల వల్ల రావచ్చు ఉద్యోగం వల్ల రావచ్చు లేకపోతే ఆర్థిక సమస్యల వలన రావచ్చు ఇరుగు పురుగు వాళ్ళ వలన రావచ్చు ఏ ఏ విధంగానైనా శోధనలు వస్తాయి అయితే ఈ శోధనలు చెప్పండి పరీక్షకు నిలిచినది అసలు పరీక్ష ఏంటి ఏంటి మళ్ళీ శోధన ఏంటి పరీక్ష ఏంటి చెప్పనా వద్దా శోధన ఒక పరీక్షగా ఎప్పుడు మారుతుంది అని అంటే చెప్తాను వినండి అందరూ అందరూ కిసిమిస్ పండుగ చేసుకుంటా ఉన్నారు మీకు అర్థం అవడానికి ఉదాహరణ చెప్తున్నా వాయిస్ ఎందుకు తగ్గించావు ముందు ఎట్లా ఉండేదటి పెట్టే అందరూ పండగ చేసుకుంటున్నారండి అందరు పండగ చేసుకుంటా ఉంటే మీకు చెప్తే బాగోదు కనుక నా గురించి చెప్తున్నా నాకొక్కడికి ఫుల్ జ్వరం వచ్చేసింది అనుకోండి ఇది అందరు పండగ చేసుకుంటూ హ్యాపీ కిస్మిస్ హ్యాపీ మేరీ మేరీ కిస్మిస్ అనుకుంటున్నారు మిమ్మల్ని చూస్తుంటే ఏమో నోరు ఉరిపోతుంది నాకేమో గడ 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 చలి జ్వరం వచ్చింది అనుకో ఇది నాకు ఏంటి శోధన సరే శోధన నాకు కలిగింది ఇప్పుడు ఈ శోధనలో నేనేం చేస్తున్నాను నాయన సాయంకాలం లోపల తగ్గించు ప్రభుత్వ సాయంకాలం కిస్మిస్ ఆరాధన ఉంది ప్రభు ఆయన అందరూ వస్తారు నాయన వాక్యం చెప్పాలి నాయన అని ప్రార్థన చేసుకుంటున్నాను నేను ఈ శోధనలో ఏ ప్రార్థన చేసుకుంటుంటే సాయంకాలం ఐదు అయింది తగ్గట్లే ఆడయింది తగ్గట్లే ఆరున్నర అయింది తగ్గట్లే ఏడు అయింది తగ్గట్లే ఇప్పుడు ఈ తగ్గని ఈ జ్వరం ఈ శోధన నాకేమైంది పరీక్ష అయింది ఈ శోధనలలో ఈ పరీక్షలలో ఈ శోధనలో నేనేమవ్వాలంటే నిలిచి ఉండాలి ఈ శోధనల వలన వచ్చిన ఈ శోధన వలన వచ్చిన ఈ పరీక్షలో నేను నిలిచి ఉండాలి శోధనల వలన పరీక్ష కలుగుతుంది ఏడు అయింది ఎనిమిది అయింది తొమ్మిది అయింది తగ్గట్లే తగ్గట్లే ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు నేను ఈ శోధనల వలన కలిగే ఈ పరీక్షలో నిలిచిన వాడిని అయితే ఏమవుతానంటే వెంటనే తగ్గట్లేదు కదా నని చెప్పి ఏ నేను దేవుడు నన్ను తగ్గించలేదు దేవుడు నా ప్రార్థన వినలేదు లేదు అనుకోకుండా నేను అలాగే స్నానం చేసేసి బట్టలు చేసుకొని అలాగే మీటింగ్కి వెళ్ళిపోయా మీటింగ్కి వెళ్ళాను జ్వరం అట్లాగే ఉంది కడకడ ఉనికిపోతున్నా వాళ్ళు పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారు ఇప్పుడు అని చెప్పారు అలాగే గడగడ గడగడలాడుతూ వచ్చి మైక్ పట్టుకున్నాను మైక్ పట్టుకొని నిలువగానే ఒక్కసారి మంచుగదు విడిపోయినట్లుగా నా శరీరంలో నుంచి అంటే ఈ పరీక్ష ఏదో నాకు విజయం ఎప్పుడు వచ్చిందో తెలుసండి ఈ పరీక్షలో నేను నిలిచినప్పుడు శోధన వేరు శోధన వలన పరీక్ష కలుగుతుంది శోధన లేకుండా పరీక్ష రాదు అయ్యా నాకు పరీక్షలు రావాలయ్యా శోధన మాత్రం వద్దంటే ఎట్లా వస్తాయి శోధనే నీకు పరీక్ష ఆమె ఈ శోధనల వలన కలిగే పరీక్షకి మీలో చాలా మంది ఈ పరీక్షలలో నిలిచిన వాళ్ళు ఉంటారండి అయితే నేను అంటాను ఈ శోధన వలన కలిగే ఈ పరీక్షలో మీరు నిలవాలి ఎంతవరకు నిలవాలి అని అంటే జయాన్ని చూచినంతవరకు నిలవాలి నా దేవుడు ఒక అద్భుతం ఆశ్చర్యమైన నిలిచిన వారే అయితే వలన చదువమ్మా ప్రత్యక్షమైనప్పుడు స్తోత్రం చెప్పండి ఇంకొంచెం గట్టిగా చెప్పండి క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును మహిమయు కలతయు కలుగుట్టకు కారణమతాది మీ విశ్వాసము ఈ శోధనలచేత చూసారండి మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే అందరి తలపై తనని చూడండి నేను శోధింపబడుతున్నాను నేను శోధింపబడుతున్నాను ఎందుకు శోధింపబడుతున్నావో తెలుసా విశ్వాసము ఉన్నది కనుకయే విశ్వాసం లేనో వాళ్ళు శోధింపబడరు నీ పెద్ద సబ్జెక్ట్ అండి మీరు అర్థం చేసుకోండి విశ్వాసం లేనిక ఏ శోధన ఉండదు నువ్వు శోధింపబడుతున్నావంటే నువ్వు విశ్వాసిగా ఉన్నావు కనుక నువ్వు విశ్వాస కనుక శోధనలు వస్తాయి వాళ్ళకి రావట్లేదు వాళ్ళు బాగానే ఉన్నారే అంటే వాళ్ళ స్థితి వేరు నీ స్థితి వేరు మీ విశ్వాసము హలో వింటున్నారా మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలవాలి అంటే నువ్వు పరీక్ష పరీక్షలో ఉన్నావు పరీక్షించబడుతున్నావు నువ్వు శోధింపబడుతున్నావు అంటే విశ్వాసం నీకు ఉంది కనుక ఈ విశ్వాసమే ఒక శోధన ఈ శోధనే ఒక పరీక్ష శోధింపబడుతున్న వాళ్ళు ఎవరు కూడా పడకండి పరీక్షించబడుతున్న వాళ్ళు ఎవరు ఆ దగ్గర పడకండి ఎందుకంటే మీ విశ్వాసము శోధనలకు నిలిచినదై పరీక్షకు నిలిచినదైతే శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే ఈ విశ్వాసము వలన నీకేం కలుగుతుందో తెలుసా మెప్పు చప్పుడు కొట్టండి గట్టిగా మెప్పు మహిమ ఘనత కలుగుటకు కారణమగును మగును మీ విశ్వాసము అమూల్యమైన విశ్వాసం ఎందుకు మనల్ని నవ్వులు పాలు చేయడానికి కాదు సుమా అమూల్యమైన విశ్వాసం దేనికి మనల్ని చూసి అనేకలు కళ్ళు ఎగరేసుకొని సైకిల్ చేసుకొని మాట్లాడుకోవడానికి కాదు సుమా అమూల్యమైన ఈ విశ్వాసము మెప్పు మహిమ ఘనత నీకు కలుగుటకు కారణమగును స్తోత్రం అమూల్యమైన విశ్వాసము వలన మీకు కలిగే ఆశీర్వాదాలు దేని కొరకు ఈ అమూల్యమైన విశ్వాసము అంటే మూడు విషయాలు చెప్తే చెప్పాను మీతో ఒకటి దేవునికి ఇష్టులమై మనం బ్రతకడానికి రెండు సాక్షిగా మనం బ్రతకడానికి మూడు మహిమ మెప్పు ఘనత మనకు కలుగుటకు ఈ విశ్వాసము ఈ అమూల్యమైన విశ్వాసము స్తోత్రం కలుగునుగాక మీకు రెండు టోటల్గా మీకు రెండు విషయాలు చెప్పాను నేను ఒకటి అమూల్యమైన రక్తం ఎందుకు ఈ అమూల్యమైన రక్తం అంటే నాలుగు విషయాలు చెప్పాను ఓకే రెండవది అమూల్యమైన విశ్వాసము అని రాయబడి ఉంది ఎందుకు ఈ అమూల్యమైన విశ్వాసం అంటే మూడు విషయాలు చెప్పాను ఒకటి ఆయన ఇష్టలుగా బ్రతకడానికి రెండు సాక్షిగా బ్రతకడానికి మూడు మెప్పు మహిమ ఘనతను పొందడానికి ఇక మూడో విషయంకి వెళ్దామా వెళదామా వద్దా ఏంటి ఆలఖండ్లు వేసారండి మూడో విషయానికి నేను మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను టైం అయింది కనుక ప్రభు బలలోకి వెళ్ళాలి కనుక అదేంటంటే మూడో విషయము ఆ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం నాలుగు ఐదు వాక్యాలు చదువుతారు చూడండి మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడి అమూల్యమును సజీవ అమూల్యమును అమూల్యమును సజీవమునైనా రాయి ప్రభు నందుకు వచ్చిన వారై

తలరాయి అని ఈ రాయి ఎవరు అని అంటే ఇక్కడ పరిశుద్ధ పేతురు అంటాడు ఏర్పరచబడినది అమూల్యమును అమూల్యమును సజీవమునైన రాయి ప్రభునద్దుకు ఆయన అమూల్యమైన రాయట చప్పట్లు కొట్టండి గట్టిగా మన ప్రభు ఆయన యేసుక్రీస్తుని దేనికి పోల్చాడు పేతురు చెప్పండి పేతురు దేనికి పోల్చాడు అమూల్యమైన రాయి అయితే ఈ అమూల్యమైన రాయి దేని కొరకు ఈ అమూల్యమైన రాయి వలన ఏమి కలగాలని దీని యొక్క విశేషమేంటి ఒక్క రెండు మాటలు చెప్పి నేను ముందుకెళ్ళిపోతాను ఆపేస్తాను అదేంటంటే అంటే జ్ఞాపకం చేస్తాను మీకు మీరు తర్వాత ధ్యానించుకోండి ఒకటి మనమట సజీవమైన రాళ్ల వలె ఆయన అమూల్యమైన రాయి కనుక మనము కూడా సజీవమైన రాళ్ళవలే ఉండండి అక్కడ తర్వాత వెళ్దాం మనం సజీవమైన రాళ్ళవలే దేవుని దేవుని మందిరముగా కట్టబడుచున్నాము ఇక్కడ రెండు విషయాలు ఈ రాయి అనేది దేని కొరకంటే ఒకటి సజీవమైన రాళ్ల వల్లే మనం ఉండుటకు రెండు కట్టబడుటకు రాయి రాయిగా ఉండడానికి కాదండి నేను ఎవరితో గలవను నేను సపరేటు నేను మార్గరేటు నేను ఆమ్లెటు కొంతమంది ముక్కు ముక్కుమూత ముడుచుకొని తిరుగుతుంటారండి ఎవరితో పలకరండి ఎవరితో మాట్లాడ రాయే కానీ ఇది కట్టబడే రాయి కాదు మీకు అర్థమవుతుందని చెప్పే మాట ఏమండి మా చర్చి అంతా మా కులస్తులకేనండి ఇంకా ఇంకొక వేరొక కులస్తుల్ని మేము దగ్గరకు రానివ్వమండి ఈ రాళ్లే కానీ ఇవి కట్టబడే రాళ్ళు కాదండి ఈ రాయి రెండు విధాలుగా కనబడుతుంది ఒకటి సజీవమైన అంటే జీవము కలిగినది ఉండాలి రెండవది ఐక్యతని సఖ్యతని కట్టబడడం ఏంటి ఒక్క రాయి ఇప్పుడు ఈ మందిరం కట్టామండి మందిరం కట్టేటప్పుడు ఎన్ని రాళ్ళు ఉపయోగించుంటాము ఇదిగో తెల్ల బట్టలు వేసుకొని ముసుగులు కూర్చొని ఉన్నారే ఇన్ని రాళ్లతో కట్టాము ఈ మందిరాన్ని చెప్పండి గట్టిగా హలో తెల్ల బట్టలు వేసుకొని మూతికి మాస్కులు కట్టుకొని వీళ్ళైతే నెత్తికి ముసుగులు వేసుకొని తెల్లగా ఏదో ఉన్నిని పోలిన వాళ్ళు ఎట్టుందంటే నాకు ఈ పై నుంచి చూస్తుంటే అదేంటిది పత్తి దూది ఉంటుంది కదా ఆ దూది కదా వేసినట్టుంది ఈ మందిరం కట్టబడడానికి ఒక్క రాతితో కష్టపడలేదు ఎవడెక్కడ నేనే అసలు మందిరం కష్టపడ్డాను అంటే నేనే తలెత్తడానికి లేదు నీకు అర్థమైందా ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినాలండి అసలు మేము అందరూ ఇక్కడ కష్టపడిందంటే ఎవడుండే అప్పుడు ఎవడేంటి ఒక రైతు కంటే మదిరిని మేము అంత ఇచ్చామండి అంతే డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పుకోలేదు నువ్వు చెప్పుకుంటున్నావు అంతే మేము ఇరగబడ్డామండి మేము కష్టపడ్డామండి నీకంటే కష్టపడ్డే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పుకోలేదు నువ్వు చెప్పుకుంటున్నావు అంతే ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు పరిచారకుల మగాళ్ళు వాళ్ళు చేసే కష్టం మీరు చూస్తే నేను వాళ్ళ ఘనత కొరకు చెప్పట్లేదు వాళ్ళని పొగడాలని చెప్పట్లేదు ఒక సావుకుని కనుక ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి కృతజ్ఞత కలిగి ఉండాలి కనుక చెప్తున్నానండి పరిచారకులుగా కొంతమంది నియమించాం ఇటు పురుషుల్లోనైనా ఇటు స్త్రీలలోనైనా వాళ్ళు చేసే చాకిరి చూస్తే నాకు ఒక్కొక్కసారి ప్రభువా నువ్వు చూస్తున్నావు నాయన వాళ్ళకు తగు ప్రతిఫలం ఇవ్వనైనా అని ప్రార్థించకుండా ఉండలేనండి నేను నిజం నేను మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడి నేను పోవడాల్సిన అవసరం లేదు నేను మంచి మనసాక్షితో చెప్తున్నాను నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి కర్ర చేత పట్టుకొని అది చేయండి ఇది చేయండి ఇది చేయండి అని నేను వాళ్ళని నడిపించిన రోజులు నాకు తెలీదు నేను మంచి మనస్సాక్షితో ఒక సాగుకొని కృతజ్ఞతగా చెప్తున్నాను ఈ మాట ఈ రోజున వాళ్ళు అనుకుంటారు మమ్మల్ని చూడట్లేదు అన్నాన్ని నేను అన్నీ చూస్తుంటాను కృతజ్ఞత కలిగి నేను నేను దేవునికి ప్రార్థన చేసిన రోజులు నాకు తెలుసండి ప్రభువా ఇలాంటి మనస్సు ఈ బిడ్డలకి ఇచ్చావు ఇలాంటి మనస్సు కలిగిన వాళ్ళని మాకిచ్చావు నాయనా నువ్వు చూస్తున్నావు నువ్వు చూస్తున్నావు నేను కాదు నువ్వు చూస్తున్నావు ప్రతిఫలం నువ్వు ఇవ్వాలి ప్రభు వాళ్ళకి నువ్వు ఇవ్వాలి నాయనా నాకు తెలుసండి పగలంతా కష్టపడతారు సాయంకాలం పని పరిచర్య ఉందంటే యామారకుండా వస్తారండి అది రెండు కాదే మూడు కాదే ఎవరు చేస్తారండి ఈ రోజుల్లో ఎవరు చేస్తారు చెప్పండి కొన్ని సంఘాలకి వెళ్ళి చూస్తాం ప్రతి పని బయట వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకొని చేయించుకుంటుంటారు మరి ఇంత పెద్ద పరిచర్య ఎప్పుడు ఒక పని జరుగుతూనే ఉండాలి ఇక్కడ ఏదో మొన్న అనిల్ పాస్ గారు అన్నాడు కదా నాకు ఆశ్చర్యం అనిపించింది నేను ఇంత గమనిస్తున్నా అనిపించింది నాకు నిజమే ఎంత చేస్తున్నా ఇంకా పని కనబడుతూనే ఉంటుంది మేము స్వామర్తనానికి తావిచ్చే వాళ్ళు కాదు కనుక దేవుని బట్టి చెప్తున్నాను ఏ చిన్నది కనబడ్డ మనం చేయాలి ఇది మనం చేయాలి మనం చేయాలన్న ఆసక్తి కనుక దానికి మాకున్న ఆసక్తికి తగ్గట్టు దేవుడు విలువైన ఆకులు ప్రభు మాకిచ్చాడు నేను నిండు హృదయంతో చెప్తున్నానండి ప పగలంతా అందరూ ఏమందరూ కలెక్టర్లు కాదు మన వాళ్ళు లేకపోతే కాలు మీద కాలు వేసుకుని కుర్చీలో కూర్చొని మెయింటెనెన్స్ చేసే ఉద్యోగాలు కాదు మన నాడువే కాయ కష్టం చేసేవాడు నాకు తెలుసండి ఏమిటి నేనేం మనసు లేనివాడిని కాదు కాకపోతే మీలాగా నేను బయటపడినంతే మీలాగా సంతోషం కలిగితే గంతులేసి దుఃఖం కలిగితే కుంగిపోయి అట్లా మనస్తత్వం నాకు కాదు పగలంతా కష్టపడి రెక్కల బొక్కలు చేసి పడతారు ఏడు ఏడున్న అయితే మరలా తిన్నగా ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని తిన్నగా వస్తారు మీరు నమ్మండి మీకు తెలియదండి విషయాలు రాత్రి రెండు మూడు గంటల వరకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఒక్కొక్కరు అయితే బగలు కొట్టి రాళ్ళు మోసి అంతైతే పనులు కాదండి పాపం కష్టం అనుకోకుండా వాళ్ళు పరిచర్ చేస్తారు అలాగే స్త్రీలు కూడా వాళ్ళకి అప్పగించిన పరిచర్య బాధ్యతగా మీలో ఒకరిని ఎవరినన్నా ఈ మందిరం అంటే ఈ ఒక్క కాన ఒక్క కాన తుడిచిన తర్వాత అన్న ప్రార్థం చేయాలి నా దగ్గరికి వస్తారు మళ్ళీ మందురం తొడవడమైన పరిచయం చేయడమైనా వాళ్ళకి అప్పగించిన పని బాధ్యతగా మనకు ఎందుకు వచ్చిన గొడవ ఆరోగ్యం బాగలేని వాళ్ళమే మన ఇల్లు వాకి చూసుకుంటే మనం సరిపోద్ది అనే తాత్పర్యంతో కాకుండా ఇది నాది ఇది మాది నాకు దేవుడిచ్చిన ఇచ్చిన అవకాశం ఇది ఇది నా దేవుని పని ఇది నా దేవుని ఇంటి పని అనే ఆసక్తితో నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి ఒక్కొక్కసారి ఎవరు చెప్పాల్సిన అవసరం లే ఆరాధన అయిపోయిందా టక కుర్చీలన్నీ ఎత్తేసి చాపలన్నీ తీసేసి అది ఏంటి మన బిషప్ స్కూల్లో ఒకసారి మీటింగ్ పెడితే బిషప్ స్కూల్లో మీటింగ్ అయిపోయింది మరుసటి రోజున వాళ్ళు మనకు గ్రౌండ్ ఇచ్చిన వాళ్ళకి పైసలు కట్టి వాళ్ళకి ఒక నాలుగు క్యాలెండర్లు ఇచ్చే శబ్దం అని వెళ్ళా బిషప్ పద్రాజ్ స్కూల్ గ్రౌండ్లోకి వెళ్తే అక్కడ అది ఏమంటారు గిరిపురం అది ఆ గిరిపురంకి సంబంధించిన ఒక నలుగురు పెద్దవాళ్ళు కూర్చున్నారు బిషప్ పదరాయ్ స్కూల్ గ్రౌండ్లో నేను వెళ్ళేసరికి నిజంగానే ఆ స్కూల్ పిల్లలందరూ ఆడుకుంటున్నారు ఆ గ్రౌండ్లో మన మీటింగ్ జరిగిన ఆనవాలు ఒక్కటలేవండి ఇంత చెక్క మొక్క కూడా లేదు ఏది మీటింగ్ జరిగింది తెల్లారి స్టేజీ కానీ కుర్చీలు కానీ డేరాలు కానీ ఏ ఇంత చెక్క లేదు అసలు మన మీటింగ్ రాత్రి జరిగింది ఈ గ్రౌండ్లోనైనా అనిపించారు మనాళ్ళు ఆ గిరిపురం నుంచి అక్కడ కూర్చో చెట్టు కింద కూర్చున్న నలుగురు నేను ఎలాగానే కార్ దగ్గరకు వచ్చి అయ్యా మీకు ప్రత్యేకమైన వందనాలయ్యా అన్నారు వాళ్ళు నేను ఎప్పుడు చూడలేదని అయ్యా వందనాలంటే నాయన మీరు ఎట్లా నడిపిస్తారో సంఘాలను మాకు తెలియదు కానీ ఏ మీలాంటి సంఘస్థులు మేము ప్రపంచంలో ఎక్కడ చూడలేదు నాయన అన్నారు ఇట్లాగే నేను అలాగే నవ్వితే వాళ్ళు అన్నారు అదేంటయ్యా నువ్వు ఆమెనని చెప్పి ప్రార్థనలు చేసి కారు ఎక్కి అట్లా వెళ్ళేవో లేదో నీ కారు గ్రౌండ్లో చెల్లిందో లేదో ఏగల మూత పడ్డట్టు పడ్డారయ్యా చాలా ఒక పని నా దేవునికి మహిమ అండి ఇది మనుషులకి మహిమ కాదు దేవునికి మహిమ అదేంటయ్యా తెల్లారి మేము వచ్చి చూసేసరికి చెక్క లేదు గ్రౌండ్లో మేము చాలా మీటింగ్లు చూసాం కానీ గ్రౌండ్లో మీలాంటి వాళ్ళు మేము చూడలేదయ్యా అట్లాంటివి నేను దేవుని సృష్టించానండి దేవుడు మా ప్రార్థనకు తగ్గట్టు మా ఆశకు తగ్గట్టు ఏ మా సమర్పణకు తగ్గట్టు మేము దేవునితో వడంబడికి చేసుకుని వడంబడికి తగ్గట్టు నా దేవుడు మాకు తగ్గ విశ్వాసుల్ని మాకు తగ్గ ఆత్మల్ని ఇస్తాడు ఇచ్చాడు కూడా నేను నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక్కరి వలన కట్టబడిన పరిచర్య కాదు ఇదే దీనికి మేం పొనాది దానికి ఆడు పోనాది ఎవడు పోనాది కాదు క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అప్రోస్తులు ప్రవక్తులు వేసిన పునాది మీద ఇదిగో అనేకమైన రాళ్లతో కట్టబడిన పరిచర్య ఇది దీంట్లో కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు పది రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కోట్ల రూపాయలు ఇచ్చిన వాడు ఎంత విలువో పది రూపాయలు ఇచ్చిన వాళ్ళు కూడా అంతే విలువ నేను ఒక్క మాట చెప్పనా ఆ కోటి రూపాయలు ఈ పది రూపాయలతోనే సమానం ఈ పది రూపాయలు ఆ కోటి రూపాయలతోనే సమానం ఎందుకంటే ఈ పది రూపాయలు రక్తాన్ని పిండి సంపాదించి ఇచ్చిన పది రూపాయలు అట్లానే కోట్ల రూపాయలు ఊరకనే వచ్చాయంటారేమో అట్లనొద్దు వాళ్ళు సమర్పణకు తగినట్లు వాళ్ళు ఇచ్చారు వీళ్ళకి సమర్పణ తగినట్టు వీళ్ళు ఇచ్చారు శక్తికి మించి అందరు కలగంపున కడితేనే ఈ పరిచయం ఇంత సుందరంగా నిలిచింది ఏమే ఇది పరిశుద్ధ పేతులు అంటాడు మీరు అందరూ కూడా ఆయన ముఖ్యమైన మూలరాయి ఆయన అమూల్యమైన రాయి అయి ఉండగా మీరు కూడా ఆ రాళ్ల వలె సజీవమైన రాళ్లవలే మీరు మందిరముగా కష్టపడుచున్నారు మీరు కట్టబడే రాళ్లుగా ఉండాలి కట్టబడే రాళ్ళుగా ఉండుటకే ఈయన రాయిగా మార్చబడ్డాడు ఆమె మనం ఎలాంటి రాళ్లమై ఉండాలి సజీవమైన కష్టపడుచున్న రాళ్ల వలె ఉండాలి ఇండిపెండెంట్గా నేను నా కాళ్ళు అంటే గెట్టదో నాకు ఈళ్ళు అంటే గెట్టదో అర్థమైందా నాకు ఆళ్ళంటే పడదు నాకు ఈళ్ళు అంటే పడదు నన్ను ఏమనుకోకండి మరో భావించకండి ఇట్లా అనుకునే దేవంతా ఎవరంటే నా కాళ్ళంటే గిట్టదు కాదు నీవు ఎవరికి గెట్టవు గనుక నువ్వు అనుకుంటున్నావు అన్నమాట నీవు ఎవరికి గిట్టవు కనుక అనుకుంటున్నావు ఆ మాట అంతే వాళ్ళకి అందరికీ గిడుతారు అర్థమైందా నేను రాత్రి హైదరాబాద్ నుంచి వస్తున్నాను ఏడో తారీఖు ఎందు ఆశీర్వాదం కోవడం జరిగింది కదా ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు ఉదయాన్నే నేను బయలుదేరి ఐదు గంటలకి హైదరాబాద్ వెళ్ళాను ఒక ఇంటి ఇల్లు ప్రారంభం ప్రారంభం ఉంటే వెళ్ళాను ఎనిమిదో తారీఖు అంటే ఉదయం ఐదు గంటలకు వెళ్ళి నేను మరలా వస్తున్నా వచ్చేటప్పుడు నేను ఒక మన బ్రదర్ వీడియో చూపిస్తే చూశాను నేను ఒక కలెక్టర్ గారు వెళ్ళి కలెక్టర్ గారు స్కూల్ పిల్లలతో కూర్చొని భోజనం చేస్తున్నాడు కలెక్టర్ గారు అండి ఆ పిల్లలతో కూడా కూర్చొని వాళ్ళు అడుగుతున్నాడు ఏం కోరిది వయ్ ఏం కోరిది అని వాళ్ళు అన్నారు కోడు బంగాళాదుంప అంటే బంగ్లా బంగ్లా కూర కాదు ఇది కూర కాదు బంగాళదుంపకైతే బంగాళాదుంప ఏది ఇక్కడ లేదు ఇది టమాటో కూర ఇది పిల్లలతో ఆ కలెక్టర్ గారు వాళ్ళతో సరదాగా మాట్లాడుతూ అని వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళతో భోజనం చేస్తున్నాడు మనకేమో ఆ పక్కన వాళ్ళంటే గిట్టట్లే కలెక్టర్ గారేమో ఆ పేద పిల్లలతో కూర్చొని గిట్టేవాడికి అందరికి ఎడతారు మీకు అర్థమైంది గిట్టిన వాళ్ళకి ఎవరు గిట్టరు మనం ఎవరమో తెలుసా ఒంటరి ఒంటరిగా ఒంటరి వంటరిగా తిరిగే నిర్జీవమైన రాళ్ళము కాదు ఆత్మ కలిగించు ఐక్యత కలిగిన సజీవమైన రాళ్ళమై సజీవమైన రాళ్ళమై దేవుని ఆలయముగా కట్టబడుచున్న రాళ్ళము మనము స్తోత్రం అమూల్యమైన రాయి ఎందుకంటే మనము రాళ్ళవలే కట్టబడుటకు ఒక్క మాటను నన్ను చెప్పడానికి పర్మిషన్ ఇవ్వండి సమయం అయిపోయింది కనుక అదేంటంటే మన ప్రభు అని ఆయన తండ్రిలో మహి తండ్రితో మహిమగా మహిమలో ఉన్నాడు ఆయన ఆ మహిమను విడిచి మనతో కట్టబడుటకు ఇప్పుడు ముఖ్యమైన మూలరాయ ఎవరో ఏసు అంటే ఆయన కూడా ఎవరు రాయే అని పరిశుద్ధులు పేతురు చెప్పాడు ఇక్కడ అంటే మనం రాళ్లవలే ఆయనతో కట్టబడాలని ఆయన రాళ్లవలే మనతో కట్టబడాలని వలె ఆయన ఒక రాయిగా ఆయనే మనతో మన మధ్యలో కట్టబడడానికి ఒక రాయిగా వచ్చాడండి మరి నేను ఒక మాట అడుగుతాను ఆయనే మనతో కట్టబడడానికి వస్తే మనం ఆయనతో కట్టబడలేకపోవడం ఏంటి ఆయన మన రూపాన్ని ధరించుకొని వస్తే మనం ఆయన రూపాన్ని ధరించుకోలేకపోవడం ఏంటి మనం వేరు వేరు కాదు మనం ఒంటరి వంటరిగా కాదు మనం కట్టబడిన రాళ్ళము ఏ ఎందుకని ఆయన అమూల్యమైన రాయి కనుక స్తోత్రం మీకు మూడు విషయాలు చెప్పాను అమూల్యమైన రక్తం అమూల్యమైన విశ్వాసం అమూల్యమైన రాయి సమయం లేదు కనుక నేను చెప్తున్నాను ఆఖరికి మనం చదివితే అమూల్యమైన వాగ్దానములు మన కొరకు ఉన్నాయి అంటాడు ఎందుకు ఈ అమూల్యమైన వాగ్దానములు అనంటే అడిగి పొందుకొనుటకట వాగ్దానాలన్నీ ఎందుకు అడిగి పొందుకొనిట కనుక నా ప్రియమైన సహోదరులారా అమూల్యమైన రక్తం అమూల్యమైన విశ్వాసం అమూల్యమైన రాయి అమూల్యమైన వాగ్దానములు దేని కొరకు అనేది మీరు గుర్తించి గ్రహించి ఆ దిశగా అవి అనుగ్రహింపబడిన వైఖరిని గమనించి వాటి యొక్క ఆశీర్వాదమును పొందుకొని జురుగాక నా దేవుని కృప మీకు దండిగా నా దేవుడు అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం ప్రార్థన అందరూ అలాగే ఉంచి కళ్ళు మొయండి పరిశుద్ధుడు విని తండ్రి ఆశ్చర్యకరుడు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాల ఆరాధనను ఇంతవరకు మీరు ఆశీర్వదించి మీ గొప్ప నామమును మహింపరచుటకు మీరు మాకు ఇచ్చిన కృప కొరకాయనే స్తోత్రాలు అమూల్యమైనవి ఏంటో మీరు మాకు తెలియపరచారు మీ రక్తం అమూల్యమైనది ప్రభు దాని చేత విమోచించబడి నిత్య జీవాన్ని పొందుకొని ధైర్యం కలిగి నా తండ్రి నీ స్తోత్రంలో మీ సన్నిధిలో నడిపించబట్టుకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అమూల్యమైనటువంటి విశ్వాసం మేము కలిగినటువంటి వారమై నీకు ఇష్టరుగా బ్రతికి సాక్ష్యము కలిగి నడిపించబడ్డకు మెప్పు మహిమ ఘనత కలుగునట్లుగా మీరు సహాయించేయమని ప్రార్థిస్తున్నాను అమూల్యమైనటువంటి రాయిగా నీవున్నావు మేము సజీవమైన రాళ్ళగాను కట్టబడే వారముగాను ఉన్నట్టుకు మీరు కృపు చూపించమని ప్రార్థిస్తున్నాను అమూల్యమైనటువంటి మీరు మాకు దయచేశారు అడిగి వాటిని పొందుకొని స్వతంత్రించటకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఈ అమూల్యమైన వాటన్నింటిని మేము కలిగి అమూల్యమైన వ్యక్తులుగా మార్చబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇంతవరకు ఆరాధన మీరు ఆశీర్వదించారు మీ రక్త మాంసంలో మేము పాలు పొందబోచున్నాం పరిశుద్ధ పరిచి పవిత్ర పరిచి మంచి మనసాక్షిని మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను నీ దాసునింకును మీరు బలపరిచి అభిషేకించి వాడుకోనండి మీ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు ఈ కూడికి ద్వారా పొందుకోమని నజరేయుడని ఏసు నామం అడుగుచున్నాను తండ్రి ఆమెన్ దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు పరిశుద్ధాత్మనందులే అన్యోన్యమైన పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించును గాక అందరూ చెప్దాం ఆమెన్